శ్రీరామాయణ రచనలో జరిగిపోయినటువంటి కథని అర్థం చేసుకుని అందులో ఒక్క మాట అబద్ధం ఉండదు అని బ్రహ్మగారు వరమిస్తున్నారు వాల్మీకి మహర్షికి. అందుకే లోకంలో రామాయణాలు చాలా ఉండొచ్చు, కానీ మీకు ఎప్పుడైనా అసలు ఏది సత్యం ఇందులో అని మీకు రెండిటిలో అనుమానం వస్తే మీరు ప్రమాణంగా తీసుకోవలసిన రామాయణం ఒక్క వాల్మీకి రామాయణమే. పరమసత్యం మాత్రం జరిగిన రామకథ మాత్రం యథాతథం ఒక్క వాల్మీకి రచించినటువంటి రామాయణం. నేను వాల్మీకి మహర్షికి నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని చెప్పినటువంటి ఘట్టాన్ని మీతో మనవి చేసి ఉన్నాను. సంక్షేప రామాయణాన్ని చెప్పినప్పుడు శ్రీరామాయణంలో జరిగినటువంటి ప్రతి చిన్న విషయాన్ని, ఒక పాత్ర వేరొక పాత్రతో మాట్లాడినటువంటి ప్రతి మాటని ఆశాంతము నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పలేదు. ఆయన చెప్పినది కేవలం విహంగ వీక్షణంగా ఒక 100 శ్లోకముల దగ్గరలో ఆ సంక్షేప రామాయణాన్ని నారద మహర్షికి ఉపదేశం చేశారు. ఇప్పుడు అసలు నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఉపదేశం చేసినటువంటి కారణం రామాయణ రచన చెయ్యడానికి కారణము అని ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఎందుచేత అంటే అది ఒక ప్రశ్న జవాబు, ఉపనిషత్తు ఎలా వచ్చిందో అలా వచ్చిందంతే. అంటే నేను రామాయణ రచన చేస్తాను అని వాల్మీకి అడగలేదు, రామాయణ రచన చెయ్యి అని నారదుడు చెప్పలేదు. కేవలం 16 గుణములు ఉన్నటువంటి వ్యక్తి ఈ కాలంలో ఈ లోకంలో నాతో పాటుగా భూమండలం మీద నేను నా మాంసనేత్రముతో చూడడానికి యోగ్యమైన రీతిలో ఉన్నాడా అన్న వాల్మీకి ప్రశ్నకి జవాబుగా సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పాడు. ఇప్పుడు సంక్షేప రామాయణం విన్నటువంటి వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చెయ్యాలి. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, రామాయణ రచన చెయ్యడము అంటే రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావం దగ్గర నుంచి ఉండాలి. అందులో అప్పటికి జరిగిపోయిందిగా కథ, రాముడు పుట్టేశాడు, రాముడి విద్యాభ్యాసం చేశాడు, రాముడికి కళ్యాణం పూర్తయిపోయింది, రాముడు అరణ్యవాసానికి వెళ్ళొచ్చేశాడు, రావణ సంహారం అయిపోయింది. ఇప్పుడు రాజారాముడిగా సీతమ్మ తల్లిని ప్రజల చేత నింద కలిగిందని దూరంగా విడిచిపెట్టాడు. సీతమ్మ తల్లి ఇద్దరు పిల్లలకి తల్లి అయింది. ఇటువంటి సమయంలో నారద మహర్షి వచ్చి సంక్షేప రామాయణాన్ని చెప్పారు. ఇప్పుడు రామాయణ రచన చెయ్యాలి అంటే వాల్మీకి మహర్షి ప్రతి విషయాన్ని ఆ పాత్రలను అడిగి అన్నా తెలుసుకోవాలి, లేదా రచన చేసే ఉద్దేశ్యం ఉన్నది అని మనకి ఇప్పటి వరకు ఏం కనపడదు. కానీ 100 శ్లోకముల దగ్గరలో ఉన్నటువంటి సంక్షేప రామాయణాన్ని విన్న వాల్మీకి మహర్షి యొక్క హృదయ స్థితిని మీరు గమనించవలసి ఉంటుంది. ఇంత పటికి బెల్లం మీరు నగిలి తినేశారనుకోండి, ఆ మధురిమ నోటికి అంటుకుని ఉండిపోతుంది, ఆ తీయతనం ఉండిపోతుంది. అలా సంక్షేప రామాయణాన్ని విన్నటువంటి వాల్మీకి మహర్షి యొక్క హృదయం పరవశించిపోయింది. ఎంత పరవశించిపోయిందంటే 100 శ్లోకాలలోనే చెప్పిన ఆయన విశేషమైనటువంటి ఆనందాన్ని పొందారు. ఇప్పుడు ఆయన గుండెల నిండా ఎవరు నిండిపోయారంటే రాముడు నిండిపోయాడు, రామకథ నిండిపోయాడు. విన్నది 100 శ్లోకాలే, కానీ రామకథ అంతా ఆయన గుండెల్లో నిండిపోయి ఆ రాముడే లోపల ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, మీరు ఏ వస్తువు గురించి ఏ వ్యక్తి గురించి బాగా ఆలోచన చేస్తారో దాని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. నేను అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి సమున్నతమైనటువంటి పదవిని అలంకరించి అప్పుడు కూడా అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి శరీరం విడిచిపెట్టినటువంటి ఒక మహానుభావుని యొక్క చరిత్ర నేను చదివి ఉన్నాననుకోండి, అది నా మనస్సు మీద ప్రభావం ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళి బీరువాలోంచి ఒక పట్టుపంచి తీసి కట్టుకోవాలి అని అనిపించదు. ఆ పుస్తకం చదివిన ప్రభావం నా మీద ఏం చేస్తుందంటే ఎందుకు ఈ ఆడంబరాలన్నీ, ఒక నూలు పంచి కట్టుకుంటే చాలదా అనిపిస్తుంది. కారణం ఏమిటంటే మీ మనస్సుని అది హత్తుకుంటే మీ మనసు మీద ప్రభావం ఉంది. మనస్సుని హత్తుకోలేదనుకోండి మీరు చదవడం అనేటటువంటిది జరిగిపోతుంది. కంటికి ధర్మం చూడడం, చదివేయడం వచ్చు కాబట్టి మనసు అక్షరాల్ని గుర్తుపడుతుంది, చదివేస్తుంది. చెవికి వినడం ధర్మం. వాల్మీకి మహర్షి కేవలం విన్నది నిజమైతే దాని ప్రభావం ఆయన మీద ఉండక్కర్లేదు.
ఇప్పుడు ఆయన మీద ఆ ప్రభావం ఉందా లేదా? ఉంది. ఎలా ఉండాలి? రామాయణం వింటే, సంక్షేప రామాయణం వింటే ఇప్పుడు ఆ ప్రభావం ఎలా ఉండి ఉండాలి వాల్మీకి మహర్షి మీద? ఇది మీరు పట్టుకోవడానికి వాల్మీకి మహర్షి రామాయణంలోనే ఒక చమత్కారం ఉంది. ఇప్పుడు సంక్షేప రామాయణం విన్న వాల్మీకి యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇది మీరు గమనించడానికి ఒక చిన్న ఆధారమే అన్నట్టుగా ఉంటుంది. వచ్చినటువంటి నారద మహర్షి సంక్షేప రామాయణం చెప్పడానికి వచ్చారు, చెప్పడం పూర్తయిపోయి, చెప్పడం పూర్తయిపోగానే మళ్ళీ తన స్థితిలోకి తాను జారిపోయారు. ఇది చాలా గమ్మత్తైనటువంటి ప్రక్రియ. ఎప్పుడూ లోపల భగవంతుణ్ణి నిరంతరం భావన చేసి ఆ ఆనందంలో తన్మయత్వాన్ని పొందేటటువంటి స్థితిని అనుభవించడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తులు బాహ్యంలో అనేక రకమైన అనుబంధాలతో నిలబడడాన్ని ఎంత తక్కువ చేద్దామా అని చూస్తుంటారు. ఎందుకో తెలుసా అంటే దానికి ఒక కారణం ఉంది. ఒక అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి, మీరు ఒక తమ్ముడుగా మాట్లాడవలసి ఉంటుంది. అదొక పాత్ర, కాసేపు ఉంటుంది ఆ పాత్ర. మీరు అన్నయ్య దగ్గర ఉన్నంతసేపు తమ్ముడిగా మాట్లాడాలి. ఇప్పుడు మీ తమ్ముడు వచ్చాడనుకోండి, ఇప్పుడు మీరు అన్నయ్యగా మాట్లాడాలి, అదొక పాత్ర. ఇప్పుడు మీ భార్య వచ్చిందనుకోండి, మీరు భర్తగా మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్రలుగా మారుతున్నది, ఈ మారడాలు మారడాలనేటటువంటివన్నీ ఎందులోంచి వస్తున్నాయో దానిగా తాను ఉండడానికి ఇష్టపడతాడు. అంటే ఇన్ని పాత్రలుగా మనసు మీద ప్రభావం చూపించి తాను మారుతున్నటువంటి స్థితికి ఆది ఎక్కడుంది? మారని స్థితి ఒకటి ఉంది, సత్యం. అది ఈశ్వరుడు. తాను లోపల ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆయన తపస్వి వాగ్విదాం వరం, ఆయన నారదుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రయోజనం ఏమిటి? సంక్షేప రామాయణం చెప్పడం చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఇంకా వాల్మీకి మహర్షి ఏం చేస్తారు? బాగా అందుకున్నారా అందుకోలేదా, నీ చెప్పింది అర్థమైందా అర్థం అవ్వలేదా, నీ చెప్పిన దానివల్ల ఏమైనా ప్రయోజనం సాధిస్తాడా సాధించడా, ఇవి ఆయనకు అనవసరం. తాను చెప్పవలసింది చెప్పేశారు. ఆయనకి ఆ విశ్వాసం కూడా అలాగే ఉంటుంది గురువుకి. మీకు నారదుడు ఎలా ఉంటాడో శ్రీరామాయణం అంతా గురువుల యొక్క వైభవాన్ని ప్రకటన చేస్తుందండి. చిట్ట చివరి యుద్ధకాండలో అగస్త్యుడు వస్తాడు, ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తాడు, జగామత యథాగతం. యుద్ధం అయ్యే వరకు ఉండడు. నే చెప్పాను చచ్చిపోతాడంతే రావణుడు, ఆయనకి ధైర్యం నమ్మకం, ఆయన వెళ్ళిపోతాడంతే. అదేమిటి ఉండి చూడొద్దామని రావణుడు చనిపోయాడో లేడో, ఉండి చూడడం ఏమిటండి? చనిపోయి తీరుతాడు. అది విశ్వాసం గురువుకి. తను చెప్పిన దాని మీద తనకే నమ్మకం లేనివాడు గురుపదవిలో ఎలా కూర్చుంటాడు? కాబట్టి తను చెప్పిన వాక్కు మీద తనకంత విశ్వాసం, గురువు గారి వాక్కు మీద అంత విశ్వాసం ఉన్నవాడు శిష్యుడు. నిన్న రోజున మీకు నేను మనవి చేశాను, ఆ విశ్వాసంతో లోతుగా విషయాన్ని తెలుసుకోవడం కోసమని చేసినటువంటి ప్రశ్న పరిప్రశ్న. అందుకని ప్రశ్న అడగడానికి ముందు వినయం ఉంటుంది, వినయంతో పాటు గురువు గారి ప్రజ్ఞ మీద అచంచల విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు నారదుడు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది మీరు స్వర్గలోకానికి వెళ్ళాడనండి, బ్రహ్మలోకానికి వెళ్ళాడనండి, ఇంకో చోటుకి వెళ్ళాడనండి, అసలు వెళ్ళింది ఎక్కడికంటే తాను ఎప్పుడూ ఏ స్థితి తప్ప వేరొక స్థితి లేదో, ఆ స్థితి కాక వేరొక స్థితికి రావడం ఉండవలసిన సహజ స్థితికి భిన్నమో, ఆ స్థితిలో ఉండడానికి ఇష్టం లేక తన సహజ స్వరూప స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే తాను బ్రహ్మముగా స్థిరపడిపోయాడు. మళ్ళీ అంతర్ముఖుడై తాను తానుగా, ఇప్పుడు తను గురువా కాదు, విశ్వం పశ్యతి కార్యకారణతయా అని శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టు కృతకంగా కనపడేటటువంటి ఈ అనుబంధాలన్నింటికీ కూడా అతీతమైన స్థితిలో తానుండవలసినటువంటి సహజ స్థితిలోకి తాను జారిపోయారు. జారిపోయి నారద మహర్షి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాల్మీకి మహర్షి పరిస్థితి ఏమిటి? ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్పారు. ఏమని? ఎటువంటి వాల్మీకి, ఎటువంటి నారదుడు, ఇద్దరూ కూడా తపస్వాధ్యాయ నిరతం. ఇద్దరూ నిత్య నైమిత్తిక కర్మలయందు వైక్లవ్యము లేకుండా ప్రవర్తించేటటువంటి వాళ్ళు. ఎందుకు అలా ప్రవర్తించాలి? వాళ్ళు బ్రహ్మముగా నిలబడిపోయినప్పుడు ఇంకా మళ్ళీ సంధ్యావందనం అవసరమా? అవసరమే. ఎవరి కొరకో తెలుసా అండి? నారద మహర్షి అక్కడ ఉండగా అసుర సంధ్య వేళకి సంధ్యావందనం చేయకపోతే నారదుడే చేయలేదు కదండి అంటారు మిగిలిన వాళ్ళు. ఇందులో ఉన్న తమాషా ఏమిటో తెలుసా అండి? ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు, ఒక అజ్ఞానిని మీరు అనుకరించకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయం. ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు,
ఒక భగవాన్ రమణుడు గోచీ పెట్టుకున్నారు కదా అని మీరు కూడా గోచీ పెట్టుకుని ఆయనలా తిరిగితే రమణ మహర్షి అవడం సాధ్యం కాదు. భగవాన్ రమణులు ధ్యానంలో ఉండగా ఆయన తొడల కింద తేళ్ళు జిర్రులు పట్టుకుని తొడలు కొరుక్కు తినేసి నెత్తురు కాల్వలై ప్రవహించినా ఆయనకి శరీరము నందు స్మృతి లేదు. ఆయనలా గోచీ పెట్టుకోగలవేమో, నువ్వు ఆ స్థితిలో నిలబడిపోయి బాహ్యము నుంచి విడిపడిపోవడం నీకు సాధ్యం అవుతుందా? జ్ఞానిని అనుకరించవద్దు. జ్ఞానిగా నువ్వు అయిన తరువాత నీవు జ్ఞానివి కాగలిగితే నీ స్థితి నీకు వస్తుంది అప్పుడు. తప్ప అప్పటి వరకు నువ్వు జ్ఞానివి అయిపోయినట్టు రమణులు ఎలా ఉంటారో, రామకృష్ణ పరమహంస ఎలా ఉంటారో, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి ఎలా ఉంటారో, ఒక చంద్రశేఖర భారతి ఎలా ఉంటారో అలా ఉండే ప్రయత్నం నువ్వు చేయకూడదు. అది సాధ్యమయ్యే విషయం కాదు. చంద్రశేఖర భారతి పుష్పార్చన చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే బింగలతో నీళ్లు తెచ్చి ఆయన మీద పోషించేవారు. ఆయనకి బాహ్య స్మృతి ఉండేది కాదు. ఒళ్ళు తుడిచేసి బట్టలు ఆగేసి బట్ట చుట్టేసేవారు. అలాగే ఉండేవారు కొన్ని రోజుల పాటు. అదే సమాధి స్థితి. ఏది అలా నేను కూడా నటిస్తానండి అంటే కుదిరే విషయమా? అది సాధ్యం కాదు. జ్ఞానిని అనుకరించరాదు, అనుకరించే ప్రయత్నము చెయ్యకూడదు, లేదా జ్ఞానిని అనుకరించలేవు. అజ్ఞానిని అనుకరించరాదు. జ్ఞాని సంధ్యావందనం చేయకపోవచ్చు, జ్ఞాని బట్ట కట్టుకోకపోవచ్చు, ఒక అజ్ఞాని బట్ట కట్టుకోకపోవచ్చు, తండ్రికి తజ్జనం పెట్టకపోవచ్చు, వాడు చేస్తున్నాడు నువ్వు చేయకూడదు. ఈ రెండిటికి మధ్యలో నీ పరిధి తెలుసుకుని నువ్వు ప్రవర్తిస్తే పైకి ఎక్కుతావు. ఈ ఎక్కేటటువంటి ప్రస్థానం మనకు సాధన అని పేరు. అజ్ఞానిని చూసి అలా చేయకుండా ఉండడం, జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చెయ్యకపోవడం, అజ్ఞానిని చూసి వాడు బాగుపడాలని కోరుకొని నీవు జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చెయ్యడానికి నిశ్చలమైన చిత్తంతో కర్మాచరణము చేసేటటువంటి ప్రక్రియకు సాధన అని పేరు శాస్త్రంలో. కాబట్టి ఇప్పుడు చెయ్యకపోతే సంధ్యావందనం నారదుడు చేయలేదు, వాల్మీకి చేయలేదు, మేము ఎందుకు చేయాలంటారు? ఇది యథార్థంగా జరిగింది. అరుణాచలంలో రమణ మహర్షి దేహబంధు ఒక ఆయన సంధ్యావందనం చేయడం మానేశాడు. మానేస్తే వెళ్ళి చెప్పారు అంతేవాసులు, అయ్యా ఆయన సంధ్యావందనం చెయ్యట్టాను. ఎందుకు చెయ్యడు అడగండి అన్నారు. ఎందుకు చెయ్యమని అడిగారు. ఆయన చెయ్యట్లేదుగా రమణ మహర్షి, నేను ఎందుకు చెయ్యాలి? రమణ మహర్షి చెయ్యలేదు అంటే ఆయన నిద్రలో కూడా బ్రహ్మముగా రమిస్తారే. ఆయన ఇంకా శరీరం పడిపోయే స్థితి వచ్చేసింది. ఆయనకి సర్కోమా వ్యాధి పుట్టి చేతి మీద పుండు పుట్టింది. నిప్పి అంతా ఒక చోట పెడితే సర్కోమా అని పేరు. అందులో ఉన్న చెడు నెత్తురు లాగేయడం కోసమని జలగలు తెచ్చి కరిపించారు. కరిపిస్తే ఆ నెత్తురు తాగేస్తున్నాయి. తాగుతుంటే ఆయన ఇలా కూర్చున్నారు. ఆ జలగలు ఎంతకీ కింద పడకపోతే లాగేశారు. వాటిని లాగేసి కింద పడేశారు. అవి నెత్తురు తాగి కదలకుండా ఉన్నాయి. ఆయన చూసి అన్నారు, ఓహో వీటికి బ్రాహ్మీ స్థితి అబ్బిందే అన్నారు. నువ్వు అనగలవా? ఎవరో అన్నారు మీకు సర్కోమా వచ్చింది, పుండు పడింది అన్నారు. ఆయన అన్నారు, కాదు, శమంతకమణి నా మోచి ఎక్కింది, ఎర్ర బంగారం పెడుతోందన్నారు, నెత్తురు కారుతుంటే. ఆయన సాక్షి శరీరానికి. అది జ్ఞాని యొక్క స్థితి. కాబట్టి జ్ఞానిని అనుకరించే ప్రయత్నము చేయకూడదు. కానీ నిత్య నైమిత్తిక కర్మలు వారు ఎందుకు చేస్తారంటే, నేను చేయకపోతే వీడు నేను చేయక్కర్లేదని మానేస్తాడేమో అని చేస్తారు. హృదయం రామచంద్రమూర్తి ఎందు రమిస్తోంది వాల్మీకి మహర్షికి. తమసానదికి ఆయన మాధ్యాహ్నిక సంధ్యావందనం కొరకు బయలుదేరాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఇప్పుడు వెడుతున్నది మధ్యాహ్న కాలంలో సంధ్యావందనం చేసుకోవడానికి వెడుతున్నారు. సంధ్యావందనానికి ముందు స్నానం చేయాలి. స్నానం చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి తమసానదీ తీరానికి వెడుతున్నారు. గురువు గారు తమసానదిలో స్నానం చేసి సంధ్యావందనం చేయడానికి వెడుతుంటే శిష్యులు ఏం చేస్తారు? గురువుగారు సంధ్యావందనం చేసుకొస్తారండి, మనం ఎందుకని కూర్చుంటారా? అది కాదు శిష్యుడంటే. శిష్యుడంటే గురువు గారు ఏ పని చెయ్యబోతున్నారో తెలుసుకుని గురువు గారు ఆ పని చెయ్యడానికి ఉపక్రమించేటప్పుడు ఆయన మనస్సు దాని యందు స్థిరముగా నిలబడి ఆయన సంతోషించడానికి వీలైన రీతిలో దానికి కవలసిన బాహ్యోపకరణములను సిద్ధం చేస్తారు. గురువుగారు ఏం చేస్తారు? ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారు అంటే ఆయన ఒక కలశ పట్టుకుని పెడతారు. ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారంటే కట్టుకున్న బట్టతో స్నానం చేస్తారు ఆయన. ఇప్పుడు ఆయన తడి బట్ట విప్పేసి ఓ పొడి బట్ట కట్టుకుంటారు. కట్టుకుని సంధ్యావందనం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు
వేళ అవుతోంది, తమసా నదికి వెళ్ళాలి సంధ్యావందనానికి అన్నారు. అంటే ఇప్పుడు శిష్యుడు ఏం పట్టుకుని బయలుదేరాలి? శిష్యుడు గబగబా ఆయనకు ఒక పొడి బట్ట, ఒక నీటి పాత్ర పట్టుకుని ఆయన వెనకాతల వెళ్ళాలి. ఇది తండ్రి హృదయాన్ని కొడుకు ఎలా తెలుసుకుంటాడో, గురువు హృదయాన్ని శిష్యుడు అలా తెలుసుకుంటాడు. అందుకే గురువు పక్కన శిష్యుడు ఉండి గురువుగారికి శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించడం జన్మజన్మాంతర సుకృతం. అసలు నిక్కచ్చిగా మాట్లాడాలంటే ఆ శుశ్రూష చేసేటటువంటి అదృష్టం కొన్ని కోట్ల జన్మల తర్వాత లభిస్తుంది, అది అందరికీ లభించదు. ఎందుకంటే గురువుగారి యొక్క ప్రవర్తనని చూడగలిగినటువంటి అదృష్టం శిష్యుడికి పడుతుంది. ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, ఆయన ఏం మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఎంతసేపు ఎందులో కూర్చుంటూ ఉంటారు, ఆయన మనసు ఎందులో రమిస్తూ ఉంటుంది, ఆయన దేన్ని చికాకు పడుతూ ఉంటారు, ఇవి బాగా అర్థమవుతాయి. గురువు గారిని సేవించడం అంటే పరబ్రహ్మమును సేవించడమే. పరబ్రహ్మమును సేవించడం చాలా కష్టం, మీ మనసు పెట్టాలి. గురువు గారిని సేవించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా అండి, గురువుగారు నిత్యతృప్తుడు, ఆయనకేమి లోపల కోరికలేమి ఉండవు ఉండవు కాబట్టి బిడ్డని ఎలా చూస్తాడో గురువు తన శిష్యుణ్ణి అలా చూస్తాడు. ప్రతి క్షణం కూడా అయ్యో పాపం నా బిడ్డ వాడు తిన్నాడో లేదో అని ఎలా తాపత్రయపడతాడో శిష్యుడి గురించి అలా తాపత్రయపడతాడు. పిల్లవాడు వాడు కాకపోతే ఎవరు చేస్తారు తప్పు అన్నట్టే శిష్యుడు దోషం చేస్తే మన్నించి అలా చేయకు ఇలా చేయి అని చెప్తాడు. కాబట్టి గురు శుశ్రూష చేసేటటువంటి భాగ్యం లభించేది కాదు. ఆ శుశ్రూష చేసేటప్పుడు ఆ ఉత్సాహం ఉండాలి. గురువుగారు కదిలితే, గురువుగారు బయలుదేరితే, గురువుగారి వెంట వెళ్ళడం అంటే చాలా అదృష్టం అండి. అది లభించమంటే లభించేటటువంటి అవకాశం కాదు. కాబట్టి ఇప్పుడు వెనకాతల బయలుదేరాడు శిష్యుడు, భరద్వాజుడు అని పేరు ఆయనకి. ఆ శిష్యుడు కూడా గురువుగారి వెంట బయలుదేరాడు. గురువుగారి వెంట ఆయన ఏం దేవాలయాలకి తీర్థయాత్రలకి వెళ్ళలేరు, సంధ్యావందనానికి వెళ్తున్నారు. మొత్తం 100 మంది శిష్యులను గమించారు. మన సిరిగిన శిష్యుడు ఒకడు గబగబా వల్కాన్ని దాన్ని 11 గంటలకే సిద్ధం పెట్టేసుకుంటాడు. గురువుగారు సంధ్యావందనానికి వెళ్తారు, మనం వెళ్ళాలని. కాబట్టి ఇప్పుడు అతను బయలుదేరాడు. ఇద్దరూ కలిసి తమసా నది దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు తమసా నదిలో దిగి స్నానం చేయాలి వాల్మీకి మహర్షి. ఆయన ఒకసారి నది ఒడ్డుని నిలబడ్డారు. నిలబడ నీటి వంక చూశారు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇది ఎప్పుడైనా ఎవరైనా చేసే పని. నేనే గంగానదిలో స్నానానికి కాశీపట్టణానికి వెళ్ళాననుకోండి, అమాంతం గంగ కనపడగానే దూకేనిగా. ఓసారి ఒడ్డున నిలబడి ఆ మెట్ల మీద నిలబడి ఆ గంగా తీరాన్ని, ఆ ప్రవహిస్తున్నటువంటి నీటిని, దూరంగా ఉన్న ఇసుక తిన్నెల్ని, వెనక్కి తల తిప్పితే కనపడే విశ్వనాథుడి దేవాలయ శిఖరాన్ని, స్నానం చేస్తున్నటువంటి మహాత్ముల్ని చూసి ఆ గంగ నీటికి ఒక నమస్కారం చేసి, అమ్మా ఎంత అదృష్టం అమ్మా, ఇన్నాళ్ళకి స్నానానికి వచ్చానమ్మా, అమ్మాయిని పిలిచిన నరు పొమ్మాయని ముక్తి కడకు ముత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు పరీక్షిత్తు భాగవతంలో. అమ్మా గంగా ఎన్నాళ్ళకు వచ్చానమ్మా, నా అదృష్టమమ్మా, నా పాపాలు పోతున్నాయమ్మా, అమ్మలను మించిన అమ్మవి కదమ్మా అని ముందు లోపల ఆనందం పొందిన తర్వాత అందులో అడుగు పెట్టి మునక వేస్తాడు. అలా ఆయన కూడా తమసా నది నీటి వంక చూశాడు. ఒక ఋషికి ఏం కనపడాలి? ఆ నీటిలో ఒక పవిత్రత, నీటిలో ఒక ఈశ్వర విభూతి ఆయనకి సాక్షాత్కరించాలి. ఆయన అంటున్నారు వాల్మీకి మహర్షి, ఆయన ఓ భరద్వాజ నిశామయ, భరద్వాజ శిష్యుడా చూడబోయ్, ఏమిటి చూడాలి, ఇద్దరు చూస్తున్నారుగా నీటిని. గురువు ఏ కళ్ళజోళ్ళలోంచి చూస్తున్నాడో ఆ కళ్ళజోళ్ళలోంచి చూడమంటున్నారు శిష్యుణ్ణి. ఎందుకు ఇది ఏదైనా ఉపదేశమా, అలా చూడాలా నీటిని? కాదు, ఇది శిష్యుడికి చెబుతున్న మాట కాదు, కావాలని ఏదో అతనికి చెప్తే అతను నేర్చుకోవలసిన విషయం అందులో ఏం లేదు. మరి ఎందుకు చెప్తున్నారు వాల్మీకి మహర్షి? దాన్ని రామాయణంలో అంత గొప్పగా రాయవలసిన అవసరం ఏమిటి ఈ శ్లోకాన్ని అంటే, వాల్మీకి హృదయం ఎలా ఉందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఇంట్లో ఏ పరిస్థితుల్లో బయలుదేరి బయటికి వచ్చానో ఆ ప్రభావం నా మనసు మీద ఉంటుంది. నేను ఎవరితోనో అరగంట సేపు పెద్ద గొడవ పెట్టుకుని కారు దిగాను అనుకోండి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత అటువంటివి జరగకుండుగాక, వస్తే ఏమవుతుంది, మనసు ఆ వ్యగ్రతతో ఉంటుంది. అప్పుడు గబుక్కుని ఎవరో నలుగురు వచ్చిన నమస్కారం, ఎందుకు అలా నిలబడతారు, చికాకు పడతారు, ఎందుకని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ప్రసన్నంగా ఉన్నారు, నువ్వే లేవు, నీ మనసు వ్యగ్రతతో ఉంది, అది ప్రభావాన్ని చూపిస్తుంది.
ఇప్పుడు వాల్మీకి మహర్షి భరద్వాజుడికి చెప్పేది చాలా గొప్ప వేదాంతం ఏం చెప్పట్లేదు శిష్యుడికి. వాల్మీకి మహర్షి యొక్క మనోస్థితి ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ఈ శ్లోకంలో. అకర్దమమిదం తీర్థం, ఈ నీటిని చూశావా భరద్వాజ, బురదలేదు. రమణీయం ప్రసన్నాంబు, నీరు చూశావా ఎంత రమణీయంగా ఉందో, ఎక్కడా నిర్మలంగా మట్టి లేకుండా చక్కగా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు. ఎలా ఉన్నాయట, సన్మనుష్య మనో యథా, ఇది పట్టుకోవాలి. సన్మనుష్యుని యొక్క మనసు ఎలా ఉంటుందో, మంచి మనిషి యొక్క మనసు ఎలా ఉంటుందో ఈ నీళ్ళు అలా ఉన్నాయి. ఏం ఇవ్వాలి ఆ ఉపమానం ఎందుకు పడింది వాల్మీకి మహర్షికి? మంచి మనిషి 16 గుణములు ఉన్నవాడు ఎవరని అడిగారు నారదుణ్ణి. 16 గుణములు ఉన్న మహాపురుషుడు ఎవరో నారదుడు సంక్షేప రామాయణం చెప్పాడు. అంత గొప్ప హృదయం ఉండి అంత మంచి మనిషి అయినటువంటి రాముడు ఆయన గుండెలు నిండా నిండిపోయాడు. ఇప్పుడు ఆ రాముని యొక్క స్వచ్ఛత, రాముని యొక్క నిర్మలత్వం, రాముని యొక్క హృదయంలో ఏ పాపము లేని స్థితి, పాపము లేని స్థితి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపము లేని స్థితి అంటే ఏదో చెయ్యకూడని పని చెయ్యకుండా ఉండడం అని కాదు నా ఉద్దేశ్యం. పాపము అన్న మాటని మీరు ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటే ఈశ్వర ప్రస్థానమునందు ప్రతిబంధక స్వరూపము అని అర్థం చేసుకోవాలి. భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు అడ్డుగా వచ్చేది ఏదో దానికి పాపమని పేరు. రామాయణ ప్రసంగం విందాము అని మీరు బయలుదేరారనుకోండి, అప్పుడే మీకు ఎప్పుడూ రాని వ్యక్తి వచ్చి 8:30 ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, మీరు ఎన్ని మాటలు వాచి చూసినా, మీరు చేసుకున్న పాపము మీరు రామాయణ కథా ప్రసంగము వినకుండా మీ బంధు రూపములో అడ్డు వచ్చినది, దానికి పాపమని పేరు. ప్రతిబంధక స్వరూపంగా వస్తుంది, ఈశ్వర ప్రస్థానమునందు అడ్డొస్తుంది. ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి అసలు మనం వెళతామా అన్నది వెళ్ళేట్టు చేస్తుంది, అంతే తేడా. ఇది నిలబెట్టుకోవాలి, ఇది నిలబెట్టుకుంటే మీరు ఈశ్వరానుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటారు. నేను వెళ్ళగలిగానన్నారు అనుకోండి, అవును నువ్వే వెళ్ళగలిగా ఉంటాడు, ఇంకోసారి సంకల్పం చేయి. ఇది తెలుసుకోవాలి. సన్మనుష్యమనో యథా, లోపల రాముడు ఉన్నాడు, ఏమిటి బురదలేనితనం? రాముని యొక్క ప్రస్థానంలో ప్రతిబంధకాలు వచ్చి నిలబడవు. ఎందుకు నిలబడవు అంటే ఆయన మనసుతో కాని శరీరంతో కాని వేద విరుద్ధమైనటువంటి అధర్మమైన పని చేసినటువంటి వాడు కాడు. అందుకే ఆయన ఏ సంకల్పం చేస్తాడో ఆ సంకల్పములు నెరవేరుతాయి. అంటే ఆయన హృదయము పాపముతో ఉన్నది కాదు, నిర్మలమైన మనస్సున్నవాడు. అంటే ఎప్పుడో ఏదో జరిగినటువంటి సందర్భాలకి సంబంధించిన విషయాలని కడుపులో పెట్టుకుని వాటి ప్రభావంతో ఇప్పటి జీవితాన్ని పాడు చేసుకునేవాడు కాడు. ఇది సుందరకాండలో అడిగిందండి సీతమ్మ. ఈ మాట ఎక్కడ అడిగిందో తెలుసా? కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. భార్య కనపట్టం లేదని చెయ్యవలసిన పనులు ఈశ్వరారాధన రాముడు మానేశాడా హనుమ అని అడిగింది ఆవిడ. ఎంత పెద్ద మాట అండి. మీరు చూడండి, ఇవాళ పంపు రావట్లేదండి అన్నారనుకోండి, అంతే. మొట్టమొదట మనం మానేసేది ఏమిటంటే సంధ్యావందనం, తర్వాత మానేసేది ఏమిటంటే పూజ, తప్పకుండా మినహాయింపు లేకుండా చేసేది టిఫిను కాఫీ. అంటే ఎందువల్ల మీరు రాజీ పడగలుగుతున్నారు అంటే ఏదైనా ఒక చిన్న విషయం వచ్చింది అనేటప్పటికీ దానితో వ్యగ్రత పొందుతాడనమాట. తన వ్యక్తిత్వం అంతా ఏమైపోతుందంటే సన్నివేశంతో ముడిపడిపోతుంది. ఓ పీట కాలు మీద పడిందండి, ఆ వేళ్ళు నిప్పి చేసేయి. ఏమండి పూజ చేసుకుంటారా మీరు? అయితేనే ఇవాళ పొద్దున మన్నీళ్ళు పెట్టేనా అందనుకోండి. ఏం పూజ చేసుకోవాలి నా బుర్ర, పీట పడిపోయింది కదా కాలు మీద. ఆహా పోలేండి, అయితే పూజ చేసుకోవాలి కదా, పోనీ అయితే పీటలైనా కూర్చుంటారా, కుర్చీలో కూర్చుని చేసుకుంటారా, సంధ్యావందనం మానకూడదు కదా. ఏమిటి కుర్చీలో కూర్చుని చేయడం? వాడు అటు ఇటు తిరుగుతుంటాడు ఆ మనవడు, వాడు ఏ కాలు తొక్కేస్తాడో భయం. అన్నం తింటారా అని అడిగారనుకోండి, ఏం తిన్నావు? 4 అడుగులు వేసి వచ్చి అక్కడ నిలబడదామంటే ఎలా కూర్చోను, కాలు మీద తొడ ఒత్తుకుందంటే నొప్పి వస్తుంది. ఆఫీస్కి ఎడతారా, బూట్లో కాలు ఎలా పెట్టను? అంటే ఏ పని మీరు చెప్పండి, ఆయనకి కాలు మీద పడిన పీటతో మమేకం చెందింది వ్యక్తిత్వం. ఇది ఏమిటంటే ఇటువంటి వాళ్ళు ప్రతి చిన్న సంఘటనతో మమేకమై తాము చెయ్యవలసినటువంటి విహిత కర్మాచరణమునందు వైక్లభ్యమును పొందుతారు. రాముడు అటువంటి వాడు కాదు. సంఘటనలు అన్నవి జరుగుతాయి, జీవితం అన్న తర్వాత ఎత్తుపల్లాలు ఉంటాయి, ప్రస్థానాలు ఉంటాయి. దానికోసం ఈశ్వరార్చన విడిచిపెట్టడం కుదరదు, అది నా జన్మ ప్రయోజనం, దాన్ని నేను వదలలేను.
రాముడు ఏం చేస్తాడంటే భార్యను ఎవరో ఎత్తుకుపోయారు సంధ్యావందనం చేసేస్తాడు. జటాయువు చచ్చిపోయాడు అగ్నిహోత్రం చేసేస్తాడు. దశరథ మహారాజు గారు చచ్చిపోయారని తెలిసింది వెంటనే తనేం తింటాడో దాంతో పితృతర్పణం చేస్తాడు. అంటే విహిత కర్మాచరణం ఏది చెయ్యాలో అది వదిలిపెట్టాడు అది చేస్తాడు. తప్ప చెయ్యవలసింది వదిలిపెట్టేసి జరిగిన సంఘటనతో మమేకమ ఏడుస్తూ కూర్చోడమో నవ్వుతూ కూర్చోడమో రాముడికి రాదు. రామాయణం వినడానికి పనికొచ్చేది కాదు, అనుష్ఠాన పర్యంతంలోకి రావలసింది. మీరు కూడా రాముడు కాగలరు. ఎప్పుడు మిమ్మల్ని మీరు ఇది పరిశీలించుకోవడం మీకు రావాలి. ఏదో ఒక చిన్న సన్నివేశంతోటో సందర్భంతోటో మమేకమై నా జన్మ ప్రయోజనాన్ని నేను విస్మరిస్తున్నానా? ఏది జన్మ ప్రయోజనం? ఈ శరీరంతో రావడం మహత్భాగ్యం. ఇది ఉంటే నేనేం చేయగలనంటే ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో నడవగలను. నాకు ఒక కారు ఉందనుకోండి, నేను ఆ కారులో కూర్చుని సుఖంగా ప్రవచన మందిరానికి రాగలను. కారు ఎంతవరకు పనికొస్తుంది? నన్ను తీసుకుని అక్కడ వరకు తీసుకొస్తుంది. అంతేకాని ఓ కారా, నన్ను ఇంటి నుంచి ఇక్కడ వరకు ఏసీలో చల్లగా తీసుకొచ్చావు, పాపం నువ్వు అక్కడుండిపోవడం నేను ఇక్కడ కూర్చోవడం ఏమిటి, నువ్వు కూడా వేదిక మీదకి రా అన్నాను అనుకోండి, మేస్టర్ చాలు రెండు రోజులు రామాయణం అంటారు కదా. ఎందుకంటారు? ఒక్కటే కారణం, అది వస్తువుని ఎక్కడ వరకు ఉపయోగించుకోవాలో తెలియనితనం. ఈ శరీరంతో మీరు వచ్చింది ఎందుకు? మీరు తరించడానికి. ఈ జన్మలో ఓ ఆఫీసరు, ఈ జన్మలో ఓ తమ్ముడు, ఈ జన్మలో ఓ అన్న, ఈ జన్మలో ఓ భార్య. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయ అతీవ విచిత్ర కశ్యత్వం కర్కుతయాయాత తత్వం చింతీయ తదీయభ్రాత. ఊపిరాగిపోయిన మరుక్షణంలో ఈ పాత్రలన్నీ అంతర్ధానం అయిపోతున్నాయి. మరి నీ జన్మ ప్రయోజనం నశించిపోవట్లా సంఘటనలు జరగకుండా ఉంటాయా? ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. లేచిన తర్వాత ఫోన్ ఏదో ఒకటి రాకుండా ఉంటుందండి, ఎక్కడి నుంచే ఏదో వస్తుంది. దానికి నువ్వు మానేసేది సంధ్యావందనం పూజనా? దానికోసం నువ్వు ఆ రోజున గజేంద్రమోక్షం చదువుకోవడం మానేస్తావా? దానికోసం నువ్వు గుడికి వెళ్ళడం మానేస్తావా? నీ ప్రయోజనం ఏమైపోతుంది? నీ జన్మ ఏమైపోతుంది? నువ్వు ఈ శరీరాన్ని పొందినందుకు ఉపయోగం ఏమైపోతుంది? ఇది కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్టులు చుట్టులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణును ఆకర్ణించు వీలులు వీలులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని కీర్తించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. నీకొక రోజు సార్థకత పొందింది అంటే నువ్వు దీనితో ఎందుకు వచ్చావో, దానికి దీన్ని ఆ రోజు ఉపయోగించావా? ఏదో ఒకటి విన్నానని చెప్పి దాంతో మమేకం చెంది దీన్ని విడిచిపెట్టావా? ఇది తెలుసుకోగలిగితే లోపల ప్రతిబంధకాలు నిలబడకుండా విహిత కర్మాచరణమునందు పూనికతో ఉన్నవాడు. ఇది ఎందువల్ల కనపడుతోంది? నదిలో ఆ నీటిని చూస్తే ఎందుకు ఇలా మాట్లాడగలుగుతున్నారు వాల్మీకి మహర్షి? ఆయన గుండెల నిండా రాముడు నిండిపోయాడు. పరమదయాళు అయిన రాముడు, ఎవరి మీద కోపం పెట్టుకోని రాముడు, ఎవడు ఎంత పాపం చేసినా క్షమించగలిగిన రాముడు, మార్చుకుంటాడేమోనని అవకాశం ఇచ్చే రాముడు, ఉదారుడైనటువంటి రాముడు, మన్నించగలిగిన రాముడు, ఏదైనా ఇచ్చేయగలిగినటువంటి రాముడు, ఇంకోడు సంతోషిస్తే సంతోషించగలిగిన రాముడు, తనకంటూ వేరు సంతోషం లేని రాముడు. రాముడి సంతోషం ఏమిటంటే మీ సంతోషం తన సంతోషం. రాముడి సంతోషం ఇంకా వేరే ఏం లేదు. సీతమ్మ సంతోషం మన సంతోషం, ఆవిడ సంతోషం ఆవిడ సంతోషం, ఇంకా వేరే ఏం లేదు. ఇది రాముడు. అబ్బా ఏమి రాముడు, ఎంత నిర్మల హృదయం! ఇదిగో ఈ నీటిలా ఉంది. కాబట్టి ఈ నీరు ఎలా ఉందో అలా ఉన్నాడయా సన్మనుష్యమనో యథా. సన్మనుష్యుడు చక్కని సహృదయుడైనటువంటి మనుష్యుని యొక్క మనసు ఎలా ఉంటుందో ఈ నీళ్ళు అలా ఉన్నాయి. ఎందుకు వచ్చింది ఈ మాట? గుండె నిండా రాముడు నిండిపోయాడు. ఇంత గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఒకటి జరిగిందనుకోండి. ఇది మీరు ఇప్పుడు పట్టుకోవాలి జరిగిన సన్నివేశాన్ని. ఈశ్వరుడు ఏది కాకతాళీయంగా జరిగినవి కావు. రామాయణం రావాలి అంటే ఎన్ని పరీక్షలు జరిగితే రామాయణం వచ్చిందో చూడండి. సీతమ్మ తల్లి ముందు వెళ్ళింది, లవకుశులు పుట్టారు, శిష్యులు దొరికేట్టు చేసింది, నారదుడు వచ్చాడు, బుద్ధి ప్రచోదనం చేయించి ప్రశ్న వేయించింది, సంక్షేప రామాయణం చెప్పించింది,
వాల్మీకి హృదయం నిండిపోయింది. ఇప్పుడు ఆ తమసా నది యందు స్నానం చేసే ముందు ఆయన హృదయంలోకి రాముడు ప్రవేశించాడో లేడో, నారదుడు చెప్పి వెళ్ళిపోయాడో, వాల్మీకి హృదయంలో ప్రవేశించాడో లేదో మీకు ఈ శ్లోకం వల్ల తెలుస్తుంది. అందుకు ఆ శ్లోకం. ఇప్పుడు మనసు నిండా రాముడు, ఈ మనసు నిండా ఉన్నటువంటి రాముడు సంతోషంతో ఆనందంతో ఇప్పుడు ఆయన దిగుతున్నాడు. దేనికి దిగుతున్నాడు? సంధ్యావందనం చెయ్యాలి. మనము స్నానం చేస్తాం, రాముడు స్నానం చేస్తాడు. మీరు ఎదరు ఇందురు కానీ రాముడి స్నానం అంటే ఎలా ఉంటుందో, రాముడి సంధ్యావందనం అంటే ఎలా ఉంటుందో, రాముడి అగ్నిహోత్రం అంటే ఎలా ఉంటుందో, రాముడు ఒకటి చదవడం అంటే ఎలా ఉంటుందో, రాముడు ఒకటి కట్టడం అంటే ఎలా ఉంటుందో, రాముడి బాణం వేయడం అంటే ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ. ఇప్పుడు ఆయన ఇన్నాళ్ళు చేశాడు సంధ్యావందనం. ఇప్పుడు రాముడు గుండె నిండా నిండిపోయిన తర్వాత నీటిలోకి ప్రవేశిస్తుంటే ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది. ఎందుకు నిండిపోవాలి? ఆయనని విడిచి ఉండలేక అనుగమించి వచ్చినటువంటి లక్ష్మణుడు గుర్తొస్తాడు కదండి రాముడు అనేటప్పటికే. ఎందుకు వచ్చాడు లక్ష్మణుడు? వెళ్ళమన్నారా ఎవరన్నా? ఎవరు వెళ్ళమని లేదు. ఎందుకు వచ్చేసాడు? అన్నీ వదులుకుని అన్నయ్య సేవ ఏం చేశాడు అంటే, అన్నయ్య స్నానం చేస్తుంటే అన్నగారికి బట్టలు పట్టుకెళ్ళాడు. అన్నయ్య స్నానం చేస్తే ఓ పూర్ణకలశంతో నీళ్లు పెట్టాడు. అన్నయ్య పూజ చేసుకుంటానంటే పువ్వులు పెట్టాడు. అన్నయ్య ఒరే ఇల్లు కట్టరా మనం అంటే వాస్తుకి సరిపోయేటట్టు ఇల్లు కట్టాడు, పర్ణశాల వేశాడు. ఇన్ని చేసినటువంటి లక్ష్మణుడు రాముణ్ణి ఎలా అనుగమించాడో అలా ఈ భరద్వాజుడు నన్ను అనుగమించి నేను సంధ్యావందనం చేసుకోవడానికి వస్తే, నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్న తర్వాత తాను చేసుకోవాలని నన్ను సేవించడానికి నా వెంట వచ్చాడు. ఇప్పుడు శిష్యుణ్ణి చూస్తే రాముడి వెంట లక్ష్మణుడు గుర్తు రావాలి కదండి, ప్రభావం ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు వాల్మీకి రాముడు అయ్యారు ఒక రకంగా. కాబట్టి ఆయన అంటున్నారు, న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవా వగాహిష్యే తమసా తీర్థముత్తమం. ఉత్తమమైనటువంటి ఈ తమసా తీర్థంలో నేను దిగి స్నానం చేస్తాను నాయన భరద్వాజ. న్యస్యతాం కలశస్తాత, నీటిని తీసుకెళ్లడం కోసం నువ్వు తీసుకొచ్చిన కలశ ఉందే దాన్ని కింద పెట్టు. దీయతాం వల్కలం మమ, నువ్వు పట్టుకొచ్చిన బట్టలున్నాయే అవి లయ్యి. అంటే మీకేమర్థం అవుతోంది? ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు పాత్ర? శిష్యుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నాడు వస్త్రాలు? వాల్మీకి కట్టుకోవలసినవి శిష్యుడు పట్టుకున్నాడు. గురువుగారి గనక అతను శిష్యుడు వెళ్ళడం అంటే దేనికి వెళ్ళాలంటే గురువుగారి శుశ్రూషని ప్రతి క్షణం వాంఛించి వెడతాడు. అంటే ఇవి అతను పట్టుకున్నాడు, అతని దగ్గర గురువుగారు ఇప్పుడు పుచ్చుకుంటున్నాడు. ఇది ఒక శిష్యుడు గురువుని అనువర్తించేటటువంటి విధానం. రాముడు లక్ష్మణుడి పట్ల ఎంత ప్రీతి చెందాడో అలా తన శిష్యుడి పట్ల గురువు అంత ప్రీతి చెందుతున్నాడు. దేనికంత ప్రీతి? ఎందుకు శిష్యుడితో ఆ తమసానది తీర్థం చూపించి నాన్న నేను దిగుతున్నాను స్నానానికి అని చెప్పడం? అది చెప్పవలసిన పెద్ద విషయమా? కాదు. గురువు బాగా గుర్తుపెట్టుకోండి, గురువు కోరుకునేది ఏదీ ఉండదు. అలా కోరుకున్ననాడు వాడు గురువు కాదు బరువు. గురువు ఎప్పుడంటే గురువుకి తాను పొందవలసినదన్నది ఏమీ లేదు అసలు. ఇంకా తాను పొందవలసింది ఈశ్వరుడు ఒక్కడే, అది తాను లోపల ఆనందం అనుభవిస్తున్నాడు. ఇంకేం కావాలి నాకు? నాకేం అక్కర్లేదంటాడు. మీకు ఇది కావాలా అని అడిగారు అనుకోండి, నాకు ఎందుకంటే అంటాడు. మీకు లేదు కదండి అన్నారు అనుకోండి, నాకు లేకపోవడం ఏమిటండి అంటాడు. అది గురువు అంటే. రమణ మహర్షికి ఒళ్ళు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు ఉండేది. అందరికన్నా ముందు లేచి మూడింటికి స్నానం చేసి ఆ తువ్వాలు చెట్టు తొర్రలో పెట్టేవారు. ఒకప్పుడు శిష్యులు అందరూ కలిసి, అందులో హైకోర్టు జడ్జెస్ కూడా ఉన్నారు, గురువుగారు తుడుచుకునే తువ్వాలు ఒకసారి చూద్దాం అందులో పెడుతున్నారు రోజునని చెప్పి తొర్రలోంచి తీశారు. అందులో నూలు పోగులు తక్కువ, కన్నాలు ఎక్కువ. వాళ్ళు చూసి అన్నారు, భగవన్ మీకు ఇంతమంది శిష్యులు ఉన్నాం, ఒక తువ్వాలు కొనివ్వండి. ఏమిటండి తువ్వాలని అడిగారు. ఆయన అన్నారు, ఎవరు చెప్పారు మీకు అది తువ్వాలని? మీరు నాకు తువ్వాలు తేగలరా? నేను ఒళ్ళు తుడుచుకునే తువ్వాలు ఏమిటో తెలుసా? దేవేంద్రుడు, సహస్రాక్షుడు, 1000 కన్నాలు ఉన్నట్టు కనపడుతుంది. అది ఇంద్రుడు, ఇంద్రుడితో తుడుచుకుంటాను. మీరెక్కడ తేగలరు నాకు ఇంద్రుడిని తువ్వాలుగా? ఇది తృప్తి అంటే. గురువు నిత్యతృప్తుడు, అంత తృప్తితో ఉంటాడు ఆయన. ఆయనకి అసలు ఇది ఏదో ఇంకోటి ఏదో కావాలనే ఆలోచన ఏం ఉండదు ఆయనకి. అలా ఉండేంత ఖాళీగా ఆయన మనసు ఏం ఉండదు. కాబట్టి శిష్యుడు ఒక కలశ పాత్ర పట్టుకొచ్చాడని, శిష్యుడు తనను అనుగమించాడని, శిష్యుడు బట్టలు పట్టుకొచ్చాడని పొంగిపోతున్నాడు ఆయన. ఇది గురువు పొంగు అంటే. ఇలాంటి పొంగు మీకు లోకంలో ఎక్కడ కనపడదు. ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదు నడిచే వాళ్ళు ఉంటారు. ఒక్క గురువు మాత్రం చిన్నదానికి అంత పొంగిపోతారు. ఒక గురువు యొక్క స్థితిని, ఒక గురువు యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తోంది రామాయణం. అందుకే నేను మీతో మనవి చేస్తూ ఉంటాను,
శ్రీరామాయణం చెప్పడం అంటే అది అనుభవైక వీద్యమే తప్ప ఒక శ్లోకం చదువుకోవడం కళ్ళు మూసుకొని. ఒక్కసారి ఆ తనస్సా తీరం, ఆ వాల్మీకి మహర్షి, ఆ శిష్యుడు, ఆ వైభవం, ఆ గురువు, ఆ హృదయం తలుచుకుని ఓ పావుగంట కళ్ళు మూసుకొని ఆనంద జరి లోపల కలుగుతూ ఉంటే సంతోషపడడమే కానీ మీరు ఇన్ని శ్లోకాలు చెప్తారు, 24,000 శ్లోకాలు 42 రోజుల్లో సంపూర్ణ రామాయణ ప్రవచనం అంటే యథార్థానికి ఏదో చెప్పానని ఒక తృప్తి తప్ప నిజానికి రామాయణం మీరు అనుభవించవలసినటువంటిది కదా. అంటే నువ్వు అన్నీ మానేస్తున్నావా అని అనుకోకండి సుమా. కాబట్టి ఇప్పుడు ఈ మాట చెప్పి ఆయన స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని బయటికి వచ్చాడు. ఇప్పుడు ఆయన మనసు చాలా ప్రసన్నంగా ఉంది రామకథని అనుసంధానం చేసుకోవడం, నడిచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది. తస్యాభ్యాసే తు మిథునం చరంత మనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయో చారునిస్వనం. క్రౌంచ పక్షులు రెండున్నాయి, అందులో క్రౌంచి అంటే ఆడపక్షి, క్రౌంచము అంటే మగపక్షి. ఈ మగపక్షి ఆడపక్షి కామోద్రేకంతో ఉన్నాయి, మధురమధురమైనటువంటి ధనులు చేస్తున్నాయి. ఈ తమసా నదీ తీరంలో ఉన్న చెట్టు మీద గిరికీలు కొడుతున్నాయి, క్రౌంచి తిరుగుతోంది, క్రౌంచిని తిరుగుతోంది, ఎంతో సంతోషంగా ఒకదాని వెంట ఒకటి తిరుగుతోంది. దీన్ని ఎవరు చూశారు అంటే ఇది చూసినటువంటి వారు కవి వర్ణించట్లేదు, అలా పక్షులు ఎగురుతున్నాయి ఆనందంగా అన్న విషయాన్ని కేవల వర్ణనగా ప్రకృతి వర్ణనగా చెప్పట్లేదు. దీన్ని ఎవరు చూశారట, దదర్శ భగవాన్ తత్ర. భగవాన్ అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి, ఎందుకంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని మనకి ఆర్యోక్తి, ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమగుచున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనే భగవన్. భగవన్ వాల్మీకి మహర్షి చూశారు. చూశారంటే కన్ను చూస్తే గుర్తుండదుగా, ఇది మనసు కూడా చూసింది. ఏమిటి చూసింది? క్రౌంచము వెంట తిరుగుతున్న క్రౌంచి, క్రౌంచి చుట్టూ తిరుగుతున్న క్రౌంచము, అవి రెండూ చేస్తున్న మధుర నాదము, అవి సంతోషంగా ఉన్నాయి, ఆయన సంతోషంగా ఉన్నారు. ఆ క్రౌంచము క్రౌంచి సంతోషంగా తిరుగుతున్నటువంటి సన్నివేశాన్ని పాప నిశ్చయుడైనటువంటి ఒక బోయవాడొకడు చూశాడు. ఆ రెండు బాగా తిరుగుతున్నాయిరా మగపక్షి ఆడపక్షి అనుకున్నాడు. చూసి ఒక బాణాన్ని ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ బాణము వెళ్ళి మగపక్షి యొక్క గుండెల్లో గుచ్చుకుని నెత్తురు కారుతూ దాని తలంతా నెత్తురు అంటుకుని కింద పడిపోయింది. కింద పడిపోయి భూమిలో కొట్టుకుంటోంది. తం శోణిత పరీతాంగం వేష్టమానం మహీతలే భార్యాతు నిహితం దృష్ట్వా రురావ కరుణాంగిరిం. ఆ కింద పడిపోయినటువంటి పక్షి మగపక్షి నెత్తుటితోటి ఆ తల ఆడిస్తూ కొట్టుకుని ఏడుస్తుంటే, ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడుతుంటే, ఆడపక్షి క్రౌంచి మగపక్షి యొక్క బాధ చూడలేక పెద్దగా అరుస్తూ ఆర్తనాదం చేస్తూ మగపక్షి బాధ తన బాధగా మార్చుకుని ఒక్కసారి దాని చుట్టూ తిరుగుతోంది నేల మీద. దీన్ని వియుక్తాపతి నాతేన ద్విజేన సహచారిణ తామ్ర శీర్షేణ మత్తేన పత్రిణ సహతేన వై తథాతుతం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేహి ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. సంతోషంగా ఇంకా నడిచి వెళ్ళిపోతున్నారు. వెనక పూర్ణ జల కలశాన్ని పట్టుకుని భరద్వాజుడు వచ్చేస్తున్నాడు. వాల్మీకి మహర్షి ఇలా చూశారు, రెండు క్రౌంచ పక్షుల్ని సంతోషిస్తున్నారు. అకస్మాత్తుగా బోయవాడు బాణాన్ని లాగుతూ ఉండడం చూశారు. హన్నన్న బాణం వేసేస్తాడో ఏమో అనుకుంటున్నారు, వేసేశాడు, వేసేశాడు పచ్చి పడిపోయింది. ఆడపక్షి ఏడుస్తోంది, ఇది చూశారు. ఆయన మనస్సు గిల్ల 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 కొట్టుకుపోయింది. లోపల నుంచి దయ పిల్లుబికిపోయింది. అరే రే, ఏం తప్పు చేసింది రా ఆడపక్షి, ఏం తప్పు చేసింది మగపక్షి, ఆడుకుంటున్నాయి రెండు. ఆడుకుంటున్నటువంటి పక్షుల మీద నిర్దాక్షిణ్యంగా ఆ బాణం వేసి మగపక్షిని కొట్టేశాడే బోయేవాడు. ఆయన తథాతుతం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేహి ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. ఆ లోపల నుంచి పిల్లుపుకినటువంటి కారుణ్యం చేత ఆ విషయాన్ని చూసినటువంటి ఋషి తథకరుణ వేదిత్వాత్ అధర్మో యమితి ద్విజ నిశామ్యరుదతీం క్రౌంచీం ఇదం వచనమబ్రవీత్. ఆయన యొక్క ప్రమేయం లేకుండానే
ఏడుస్తూ అరుస్తూ ధ్వని చేస్తూ మగపక్షి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ ఆడ క్రౌంచిని చూడగానే ఆయన హృదయంలో శోకం వచ్చింది. ఎందుకు ఆయన్ని కొట్టారా ఎవరైనా? ఏం లేదు, మగపక్షిని కొట్టారు. ఆడపక్షి ఏడుస్తోంది. ఇప్పుడు ఆడపక్షి ఏడుపు తన ఏడుపై తన బాధ అయింది. మగపక్షి కోసం గిలగిల కొట్టుకుంటున్న ఆడపక్షి బాధలో తాను పరకాయ ప్రవేశం చేశారు. ఇది ఎవరి లక్షణం? ఇంకొకరి బాధ చూడలేని దయాస్వరూప సర్వభూత హితేరత, సర్వభూతముల యొక్క హితాన్ని కాంక్షించడం రాముడి యొక్క లక్షణం. సంక్షేప రామాయణం ఆయన మనసు మీద అంత ప్రభావం చూపించింది. అనుకోకుండా ఆయన నోటి వెంట పైకి ఒక మాట వచ్చేసింది. ఆయన కావాలని అంటలేదు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంఘటన ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయింది. శాస్త్రంలో ఒక మాట ఒకటి ఉంది, ప్రమాదము అని. మనం ఇంగ్లీష్లో యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటుంటాం. ప్రమాదము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీ బుద్ధి చేత మీరు తప్పించుకోలేని సంఘటనకు ప్రమాదం అని పేరు. అంటే ఆయన ఆలోచించో, ఆయనకున్నటువంటి పరపతిని ఉపయోగించో తప్పించుకోవడానికి అవకాశం లేనటువంటి రీతిలో ఒక ఉపద్రవం వచ్చి మీద పడిపోతే దానికి ప్రమాదము అని పేరు. అనుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నాడు, అనుకోకుండా అట్నుంచి ఇంకో బండి వచ్చి కొట్టేసింది. తప్పుకునడానికి అతని మెదడు ఆలోచించే అవకాశం లేదు. ఆలోచించలేనివాడు కాదు, ఆలోచించలేని పరిస్థితి ఏర్పడింది. కింద పడిపోయాడు, దెబ్బలు తగిలేదు. దీనికి ప్రమాదం అని పేరు. అలా అనుకోని సందర్భం దీనికి కదిలిపోయింది మనసు. ఎలా కదిలిపోయింది? రెండు రకాలుగా కదలచ్చు, మూడు రకాలుగా కదలచ్చు. ఒకటి, చూడకూడదని చూసాం, అబ్బా ఇంకా ఏం చూస్తాం, దాన్ని చూడొద్దు, మనకున్న స్థితి పోతుంది అనవసరంగా, ఏదో సంతోషంగా ఉన్నాం అనుకుని వెళ్ళిపోవచ్చు. ఒకటి. రెండో స్థితి ఉంటుంది, అబ్బా బలే పడిపోయిందిరా, గిరగిరా తిరుగుతున్న దాన్ని ఎంత నైపుణ్యంగా కొట్టాడరా పక్షిని, ఖచ్చితంగా ఒక్క బాణం గుండెల్లో కూర్చుని పడిపోయింది. ఆడపక్షి అలా దాన్ని కూడా కొడతాడా, ఈ పక్షినే తీసుకెళ్తాడా, బోయవాడు దగ్గరికి వచ్చాక ఆడపక్షి పారిపోతుందా, చెట్టు మీద కూర్చుని ఇంకా ఏడుస్తుందా, ఇప్పుడు ఆ పక్షిని ఎలా రెక్కలు పీకేస్తాడు, ఎలా కాలుస్తాడు చూద్దామని అనుకోవచ్చు. మూడు, ఆ పక్షి పడినటువంటి బాధ బాణపు దెబ్బ తగిలి మగ పక్షి పడుతున్న బాధని భర్త మరణిస్తున్నప్పుడు చూస్తూ ఏమీ చెయ్యలేని స్థితిలో ఏడుస్తున్నటువంటి ఆడపక్షి బాధని తన బాధగా మార్చుకుని తనని ఏమీ కొట్టకపోయినా బోయవాడిని తాను తిట్టచ్చు. బుద్ధి ఉందా లేదా అన్నం తినాలంటే అరుక్కు తిని తినచ్చాయా, పక్షిని కొట్టాలా, కొట్టడం కొట్టావు ఏది మళ్ళీ ఆ పక్షి లేచి ఎగిరేటట్టు అని దెబ్బలాట పెట్టుకోవచ్చు. దేనికి అంటే ఆ బాధతో తాను పరకాయ ప్రవేశం చేసి తాదాత్మ్యత పొందితే. ఇప్పుడు అలా దెబ్బలాట పెట్టుకోవాలి, అలా తన ప్రమేయం లేకుండా నోటి వెంట మాట చేయాలంటే లోపల ఉన్న దయ ఇంకా లోపల పట్టి ఆగక నోటి వెంట వాక్కులుగా ప్రవహించి బయటికి విల్లువెత్తాలి. విల్లువెత్తితే తన ప్రమేయం లేకుండా వచ్చేయాలి మాట. అది ఏమనొచ్చేసింది ఆయనకి నోటి వెంట? పైకి ఇప్పటి వరకు ఉన్నది మనోభావన, ఇప్పుడు వచ్చింది నోటి వెంట వాక్కు, పైకి వచ్చింది. ఇప్పుడు పైకి వస్తే ఎవరు సాక్షి? శిష్యుడు సాక్షి. భరద్వాజుడు వెనకాతలు ఉన్నాడు. ఇప్పటి వరకు వాల్మీకి మహర్షి హృదయం ఎలా ఉంది భరద్వాజుడికి కూడా తెలియదు. ఎందుకంటే ఎవరి మనసు వారికే తెలియాలి, ఈశ్వరుడికి తెలియాలి కదండి. ఈశ్వరుడికి తెలుసు, మీకు తెలుసు మీ మనసు గురించి. ఇప్పుడు ఆయన పైకి అంటున్నారేమని, మానిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహ ఎత్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నారు. సంతోషంగా తిరుగుతున్నటువంటి పక్షుల జంటలో ఒక పక్షిని దారుణమైన బాణంతో కొట్టి చంపి బాధాపరితప్తమైన హృదయంతో ఆడపక్షి ఎగిరేటట్టుగా చేసినటువంటి కఠినాత్ముడవైన ఓ బోయవాడా, నీవు ఎక్కువ కాలము జీవించకుందువుగాక. శాపవాక్కు విడిచిపెట్టారు. ఒక బోయవాడికి ఇంత శాపవాక్కు ఇవ్వాలండి ఆయన. ఇక్కడ రామాయణం పుట్టింది అన్నారు పెద్దలు. ఇప్పుడు పుట్టింది రామాయణం అన్నారు. అదేమిటండి ఇప్పుడు రామాయణం పుట్టడం ఏమిటండి అని అడిగారు. ఇది మీరు కొంచెం చమత్కారంగా వాల్మీకి ఉన్నటువంటి స్థితిని అన్వయం చేసి శ్లోకాలని తిప్పండి, తిప్పితే రామాయణం వచ్చేస్తుంది. ఆయన మనసులో రామాయణం ఉందని నిరూపిస్తుంది. మళ్ళీ మీకు ఎలా వస్తుందో నేను ఒక్కసారి కొద్దిగా పరిశీలన చేసి చూపిస్తాను. ప్రతిపదార్థంతో సహా వ్యాఖ్యానం సాధ్యమయ్యే విషయం కాదు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని, తస్మాభ్యాసే తు మిథునం చరంత మనపాయినం దదర్శ భగవాంస్తత్ర క్రౌంచయో చారు నిస్వనం. నీటి ఒడ్డున సముద్రపు ఒడ్డున దక్షిణ తీరంలో
ఒకదాని వెంట ఒకటి కామమోహితులై ఒకదాని వెంట ఒకటి తిరుగుతూ కామమే జీవిత పరమావధిగా తిరుగుతున్నటువంటి మగపక్షి దానిని అనువర్తిస్తున్న ఆడపక్షిని భగవానుడు చూశాడు. ఎవరివి? దక్షిణ సముద్ర తీరం దగ్గర ఉన్న కాంచన లంకని పరిపాలిస్తున్న రావణాసురుణ్ణి అనువర్తించిన మండోదరి వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నటువంటి జీవనం. దీన్ని శ్రీ మహావిష్ణువు చూశాడు. పాపము చేస్తూ కామమోహితుడై జీవితాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు తస్మాత్తు మిథునాదే కంపు మాంసం పాప నిశ్చయ జఘాన వైరి నిలయో నిషాదస్తస్య పశ్యత. నిషాదుడైనటువంటి బోయవాడు ఎప్పుడూ కూడా పాప నిశ్చయం కలిగి కామోద్రేకంతో లోకం వెంట పడి ఆడవాళ్ళని చెరపట్టడమే ప్రధాన ధ్యేయంగా బతికేటటువంటి రావణాసురుణ్ణి చూశాడు. ఇప్పుడు నిషాదుడు చూశాడు. నిషాదుడు అంటే బోయవాడు. మరి నిషాదుడు విష్ణువు ఎలా అవుతారు? నిషీదంతి అత్ర సర్వాణి జగంతి ఇది నిషాద. ఈ లోకమంతా ఎవరిని ఆధారం చేసుకుని బతుకుతోందో పుడుతోందో పెరుగుతోందో లయమవుతోందో వాడికి నిషాదుడు అని పేరు. ఆయన విష్ణువు. కాబట్టి ఇప్పుడు విష్ణువు చూశారు, వీడు కామమోహితుడై పాపం చేస్తున్నాడు, పరస్త్రీలను చెరబడుతున్నాడు, ఇక వీడు ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన బాణాన్ని విడిచిపెట్టారు. అంటే లోపల రామాయణం తిరుగుతోంది ఆయనకి. తం శోణిత పరీతాంగం వ్యష్టమానం మహీతలే. రామబాణం తగిలినటువంటి రావణాసురుడి పది తలకాయలు నెత్తుటితో తడిసి నేల మీద పడిపోయాయి. భార్యాతు నిహతం దృష్వారురావ కరుణాంగిరం. ఆ పడిపోయినటువంటి రావణుడి దేహం మీద పడి మండోదరి గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఈ సన్నివేశం ఆయన మనసులో కనపడింది. ఆ రావణుడు ఒకసారి మనసులో కనపడ్డాడు. రావణ అన్న మాట మెదిలింది ఆయన మనసులో. మెదలగానే నియుక్తాపతి తాతే నద్విజేన సహజారిణ తామ్ర శీర్షే నమత్తే నపత్రిణ సహితే నవై తథాపితం ద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేహి ధర్మాత్మనస్తస్యాకారుణ్యం సముపద్యత తథకరుణ వేదిత్వాత్ ధర్మోయమితి ద్విజ నిషాం జరుదతీం క్రౌచీం ఇదం వచనమబ్రవీత్. ఆ కింద పడిపోయినటువంటి రావణాసురుడి యొక్క శరీరాన్ని కౌగిలించుకొని ఏడుస్తున్నటువంటి మండోదరి యొక్క సన్నివేశం మనసులో కదలగానే పాపాత్ముడై పరస్త్రీలను చెరబట్టి వేదం చదువుకుని కూడా ధర్మాధర్మములు తెలిసి కూడా అధర్మాన్ని పాటించి ధర్మాన్ని విడిచిపెట్టి తాను అనుసరిస్తున్నది ధర్మమని బుకాయించి మరణించినటువంటి పరమ పాపాత్ముడైన ఈ రావణాసురుడి గురించిన తలంపు నా మదిలో కదలడం కూడా మహాపాపమే అని జుగుప్స కలిగినటువంటి మహర్షి అంతటి పాపాత్ముడైన రావణుణ్ణి పడగొట్టినటువంటి రామచంద్రమూర్తిని మనసులో దర్శనం చేసి మానిషాధ ప్రతిష్టాత్తం మగమ శాశ్వతి సమాహ యత్కౌంచ విధునాదే కన్నవదీహి కామమోహితం. కామం చేత కలిసి కన్ను మిన్ను కానక తిరుగుతూ ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి రావణ మందోదరుల యొక్క జంటలో రావణుడు అనేటటువంటి క్రౌంచపక్షిని బాణంతో పడగొట్టినటువంటి విష్ణుస్వరూపుడవైన రామచంద్రమూర్తి, నీ కీర్తి పది కాలములు శోభిల్లి లోకమంతటి చేత ఆదరింపబడి నమస్కరించుగాక. మంగళాచరణ శ్లోకమైంది. ఇందాకటి శాపవాక్కు ఇప్పటి రామాయణంగా తిప్పేస్తే శ్లోకాల్లోకి, ఆ శ్లోకంలో శ్రీ మహావిష్ణువుని కీర్తించి ఆయనకి మంగళాశాసనం చేసినటువంటి శ్లోకంగా మారిపోయింది. కాదు, రామాయణం అంతా శ్లోకంలోకి వచ్చేసింది. మొత్తం ఏడు కాండలు ఆ శ్లోకంలోకి వచ్చాయి. ఎలా వచ్చాయి? మానిషావహ అంటే మాం అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవితో కూడినవాడు రాముడు. శ్రీరాముడు అయ్యాడు సీతా కళ్యాణం తర్వాత, అందుకని శ్రీరాముడు సీతారాముడు. బాలకాండ ప్రతిష్టాత్వం, తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క మాటని నిలబెట్టడం కోసమని, సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యవాసం చేసినటువంటి మహానుభావ. ప్రతిష్టాత్వం అగమహ, నీ యొక్క కీర్తి చిరకాలము ఉండిపోతుంది, నీ గురించి పితృవాక్య పరిపాలకుడిని లోకం శ్లాఘిస్తుంది. కాబట్టి అయోధ్యకాండ. శాశ్వతి సమాహ, మాట తప్పకుండా 14 సంవత్సరములు అరణ్యవాసం చేసేటప్పుడు భరతుడే వచ్చి, శత్రుఘ్నుడే వచ్చి, కౌసల్య సుమిత్ర కైకేయి వచ్చి, వశిష్ఠుడొచ్చి, జాబాలి వచ్చి, ఋషులొచ్చి, పౌరులొచ్చి, జానపదులొచ్చి రాజ్యం తిరిగి తీసేసుకోమని వరమడిగిన నేనే అంటున్నాను రామా మళ్ళీ రాజ్యం తీసుకో. ఎవరి కోసం అడిగిందో ఆ భరతుణ్ణి చెప్తున్నాను, రామా రాజ్యం తీసేసుకో అన్నా సరే సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పదం. నాకు సత్యం తప్ప ఇంకోటి అక్కర్లేదు. ఎవరు వరమడిగాడో ఆ తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆ వరాలు వెనక్కి తీసుకుంటున్నాను, రామా రా అని చెప్పడానికి తండ్రి లేడు. ఆ తండ్రి ఇచ్చిన మాట నిలబడాలి అంటే, తండ్రి పైలోకాల్లో సంతోషించాలంటే నేను 14 ఏళ్లు అరణ్యమాసం చేయడం వినా నాకు మార్గం లేదు అని మాటకి కట్టుబడి 14 ఏళ్లు అరణ్యమాసం చేసి
తృణం కింద రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి మహాపురుషుడిగా రామా నీ కీర్తి 10 కాలములు శోభింది. రామాయణం లోకంలో యుగాలతో సంబంధం లేకుండా ప్రవచనం చేయబడి చెప్పబడి ఆదరింపబడి నమస్కరింపబడుతుంది. కాబట్టి అరణ్యకాండ క్రౌంచ మిథునాత్ ఏకం, క్రౌంచ మిథునాత్, క్రౌంచము క్రౌంచి ఇవి వాలి తార సక్రమం. వాలి రుమ, సుగ్రీవుని భార్య అయినటువంటి రుమని వాలి అనుభవించాడు. కాబట్టి కామ ప్రధానముగా తిరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాలిని నిగ్రహించినటువంటి స్వరూపం ఉన్నవాడా కిష్కింధకాండ? లేదు. అందులోనే ఒక గమ్మత్తుంది. క్రౌంచౌ అంటే పరివేదన చేత కృషించిపోయిన ప్రాణి. ఎవరు తనకి కనపడాలని తాపత్రయపడుతోందో వాళ్ళు కనపడకపోవడం వల్ల నీరసపడి బాగా కృషించిపోతే క్రౌంచౌ అని పిలుస్తారు. ఏ రామచంద్రమూర్తి తన పక్కన ఉండాలని కోరుకుని 14 సంవత్సరముల అరణ్యవాసం కోసమని అయోధ్య కన్న నీ పక్కనున్న అరణ్యవాసమే నాకు గొప్పదని సీతమ్మ తల్లి వచ్చిందో, ఆ అరణ్యవాసంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి తీసుకెళ్లి అశోకవనంలో శిశుపావృక్షం మీద కింద కూర్చోబెట్టినప్పుడు మళ్లీ నా భర్త రాముడితో నేను ఎప్పుడు కలిసి ఉంటానో అని మనసులో కలిసే ఉన్నా బాహ్యంలో కూడా రాముడు తన పక్కకి రావాలని పరితపించి పరితపించి శోకించి ఉపవసించి కృషించిపోయిన సీతమ్మ తల్లి కథ చెప్పబడింది కాబట్టి సుందరకాండ. కాబట్టి క్రౌంచ మిథునాత్ ఏకం, ఒక్కడే రామనామాన్ని రామ కథని 1 కి 10 మాటలు ఎలా చెప్పాలో, ఎక్కడ సంక్షిప్తంగా చెప్పాలో, ఎక్కడ వివరంగా చెప్పాలో, ఎక్కడ నామం చెప్పాలో, ఎక్కడ భక్తి ప్రకటన చేయాలో, అక్కడ రామనామ వైభవాన్ని ప్రకాశింపచేసి ఒక్కడే ఎవ్వరూ చెయ్యలేని సంకల్పం చేసి ఒక్కడే 100 యోజనముల సముద్రాన్ని గడచి ఒక్కడే అంతమంది వానరులను భంగించి ఒక్కడే ముట్టుకోకుండా సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించి ఒక్కడే పట్టుకొచ్చిన ఉంగరాన్ని సీతమ్మకిచ్చి ఒక్కడే సీతమ్మ తల్లి దగ్గర అభిజ్ఞానం పుచ్చుకుని ఒక్కడే 200,000 మంది రాక్షసుల్ని తెగటార్చి ఒక్కడు నిర్భయంగా రామనాసురుడికి సందేశం చెప్పి ఒక్కడే నిర్భయంగా ఆ పర్వతం నుంచి బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి దృష్ట్వా సీతాతు విక్రాంత సంక్షేపేణ్య వేదయత్, సీతమ్మ తల్లి చూడబడిన సీతమ్మ అని క్షేమవార్త చెప్పాడో అటువంటి మహానుభావుడైన హనుమ యొక్క వీరోచిత గాథని ప్రకాశింపచేసిన సుందరకాండ అందులో ఉంది. కాబట్టి అక్కడ క్రౌంచ మిథునాత్ ఏకం అవధీహి కామమోహితం, కామమోహితమైనటువంటి రావణాసురుణ్ణి పడగొట్టిన సందర్భమైన యుద్ధకాండ అందులోకి వచ్చింది. కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి కథని కూడా చెప్పింది. కాబట్టి ఎందుచేతనంటే రామచంద్రమూర్తి మీద మనసు ఉన్నటువంటి సీతమ్మని రాజధర్మం కోసం విడిచిపెట్టి బాధ పెట్టిన సందర్భంతో కూడినటువంటి ఉత్తరకాండ కలిసింది. కాబట్టి 7 కాండలతో ఉన్న రామాయణం ఒక్క శ్లోకంలోకి లోపల రామాయణమే తిరుగుతున్న మహర్షికి క్రౌంచ క్రౌంచిల యొక్క మిథునంలో ఒక పక్షి పడిపోతే ఒక శ్లోక రూపంలో నోటి వెంట సంపూర్ణ రామాయణం మొదటి శ్లోకంగా పైకొచ్చింది. కాబట్టి మానిషాభ ప్రతిష్టాత్వం మఘమశ్శాశ్వతి సమాహ ఎక్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఇప్పుడు ఈ మాట అంటే భరద్వాజుడు విన్నాడు. ఇది పైకి శాపవాక్కులా ఉంది కానీ అబ్బాయ్యంత మంగళప్రదంగా ఉంది శ్లోకం అని అదే పనిగా శ్లోకాన్ని చదువుకుంటున్నాడు. ఇది చదువుకుంటూ ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా మహర్షి మనసులో ఆ శ్లోకమే తిరుగుతోంది. అదేంటది శాపవాక్ అయితే నోటి వెంట అన్ని మాటలు రాకూడదుగా, ఇన్ని మాటలు తిరుగుతోంది ఏంటి? మళ్ళీ భరద్వాజుడిని పిలిచాడు. ఆయన ఈ శ్లోకమే చెప్పాడు. చాలా బాగుంది గురువుగారు శ్లోకం అన్నాడు. పాదబద్ధోక్షర సమః తంత్రీలయ సమన్వితః శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాన్యథా. నా శోకము శ్లోకమైందయా, దీనికి 4 పాదాలున్నాయి, ఒక్కొక్క పాదానికి సమానంగా అక్షరాలున్నాయి, ఇది సంగీతానికి కట్టుబడుతోంది, తంత్రీలయ సమన్వితమైంది, దీన్ని వీణ మీద వాయించచ్చు, దీన్ని పక్క వాయిద్యాలతో గీతంగా ఆలాపన చెయ్యొచ్చు, పాట పాడచ్చు, దీనికి నీ లక్షణాలు ఎలా కుదిరే? నేను క్రౌంచ మిథునం చూసి బోయవాడు వేసిన బాణానికి బాధపడి అన్న శ్లోకం ఇంత అద్భుతంగా ఎలా వచ్చింది? ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోతూ కూర్చుని భరద్వాజుడితో మాట్లాడుతున్నారు. ఇంతలో గొప్ప తేజస్సు ఒకటి ఆశ్రమ వాకిట కనపడింది. ఏమిటని ఇటు తల తెప్పి చూశారు. అజగామ తతో బ్రహ్మలోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజా ద్రష్టుం తమ్ము నిపుంగమం. 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం పట్టుకుని హంసవాహనం దిగి అడుగులు వేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు. ముందు కొడుకు వచ్చాడు, వెనక తండ్రి వస్తున్నారు. లేచి నిలబడ్డారు.
మనసంతా రామాయణం, మనసంతా శ్లోకం అనుకోకుండా చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం, పరమానందం ఏమిటి ఒకదాని వెంట ఒకటి ఈ సన్నివేశాలు, ఆనందంతో ఏది తర్వాత ఏది చేస్తున్నారో, దేని తర్వాత ఏది జరుగుతోందో మనసు నిలబట్టం లేదు. ఏమిటి విచిత్రం, ఆశ్చర్యపోయారు. వాల్మీకి రథకం దృష్ట్వా సహసోత్థాయ మధ్యత ప్రాంజలి ప్రయతో భూత్వా తస్తో పరమ విస్మిత. చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బ్రహ్మగారు రావడం ఏమిటి, మహానుభావుడు ఎంతో తపస్సు చేసి తపస్సు చేసి తపస్సు చేస్తే ఒక్కసారలా ప్రత్యక్షం అయ్యేటటువంటి వాడు, తనంత తానుగా ఆశ్రమానికి వచ్చారు. హంసవాహనం దిగి నడిచి లోపలికి వస్తున్నారు. ఆశ్చర్యపోయి లేచి నిలబడ్డారు. మహావినయంతో ఇలా వంగి నమస్కారం చేస్తూ ఆ బ్రహ్మగారికి స్వాగతం చెప్పారు. ఆయన లోపలికి వచ్చారు. లోపలికి వచ్చారు కానీ మనసంతా ఎక్కడుంది, ఇంతటి మహాత్ముడు వచ్చాడే, బ్రహ్మగారు వచ్చారే అన్న ఉత్సాహం సంతోషం. ఆయనకి ఏదో మనం పూజ చేద్దామని లేదు, ఇంకా లోపల రామాయణం రామాయణం రామాయణం, ఆ సంక్షేప రామాయణం అదే తిరుగుతోంది. ఆ శ్లోకం ఎందుకు వచ్చింది నా నోటి వెంట, ఏమిటి అంత గొప్పగా ఉంది ఆ శ్లోకం, ఏమిటి ఆ సమానమైన అక్షరాలు ఏమిటి, ఏమిటా వీణకి కట్టుబడ్డం ఏమిటి, సంగీతానికి కట్టుబడ్డం ఏమిటి, ఏమిటి గమ్మత్తు. తెల్లబోతున్నాడు ఆయన, వచ్చారు కూర్చోబెట్టారు, అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, ఆసనం ఇచ్చారు, అన్నీ ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఏదో మాట్లాడుతున్నారు బ్రహ్మగారు, ఈయన వింటున్నారు. నారదుడు మాట్లాడింది చెవులలోంచి మనసులోకి వెళ్ళింది. నారదుడి తండ్రి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి మాట్లాడుతుంటే అంటున్నారు, కానీ చెవుల్లోకి మాటలు ఎడుతున్నాయి కానీ మనసు ఇంకొక చోట ఉంది. ఇది తేడా. సాక్షాత్తు బ్రహ్మగారే వచ్చారు, వచ్చిన వాల్మీకి మహర్షి మనసు అక్కడ లేదు. మరి ఎక్కడుంది అంటే, పాపాత్మన కృతం కష్టం వైరగ్రహణ బుద్ధిన ఎస్తాదృశం చారురవం క్రౌంచం హన్యాద కారణాత్. అరే రే, ఆ రెండు క్రౌంచ పక్షులు అలా తిరుగుతుంటే పాపాత్ముడు బాణం పెట్టి కొట్టేశాడు రా, పాపం ఆడపక్షి అంత ఏడుస్తోందిరా, మనసులో బాధతో ఆ సన్నివేశం ఆ శ్లోకం అవే తిరుగుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మగారి కనిపెట్టారు. బ్రహ్మగారికి ఆ మాత్రం తెలియదండి, మహానుభావుడు దేని గురించి పరివేదన చెందుతున్నాడో, తానే వచ్చినా మనసు ఎందుకు నిలబడటం లేదో, ఎందుకు తన మీద దృష్టి పెట్టలేకపోతున్నాడో, తను చెప్పింది ఎందుకు వింటలేదో అర్థమైంది. ఆయన అన్నారు, ఓ వాల్మీకి మహర్షి, నీ నోటి వెంట ఆ శ్లోకం ఎందుకు వచ్చిందో తెలుసా. మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషిసత్తమా. నా శక్తి స్వరూపమైనటువంటి సరస్వతి నిన్ను అనుగ్రహించింది, అనుగ్రహించి నీ నోటి వెంట రామాయణ కావ్యం ఆవిర్భవించబోతోంది. అందుకే దానికి మొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకంగా నీ నోటి వెంట వచ్చింది. అందుకే ఆ శ్లోకం నీ నోట్లో అలా తిరుగుతోంది. అందులో ఏడు కాండలు సంక్షిప్తంగా శ్లోకంలోకి ఇమిడిపోయాయి. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమత వృత్తం కదయ ధీరస్య యథాతే నారదాచ్యుతం. నారదుడు నీకు ఏ సంక్షేప రామాయణాన్ని చెప్పాడో ఆ సంక్షేప రామాయణాన్ని, ఆ రామకథని, లోకానికంతటికి అభిరాముడైనటువంటి ఆ రాముడి యొక్క చరిత్రని శ్రీరామాయణంగా రచన చేయి. ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి, రచన చేయి అని వరం ఇచ్చారు. రచన చెయ్యడానికి ఆయన 100 శ్లోకాలే చెప్పారు. సంక్షేప రామాయణమే వాల్మీకి తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాల్మీకి రచన చేస్తే ఏం చెయ్యాలి, మళ్ళీ ఆ సంక్షేప రామాయణమే రాయాలి కదా. అంతకన్నా ఆయనకి ఇంకేం తెలియదుగా జరిగిపోయింది. పైగా ఇప్పుడు నారదుడు చెప్పిన సంక్షేప రామాయణాన్ని రామాయణంగా విస్తరించి రాసేటట్టుగా బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి వరాన్ని శక్తిని సరస్వతి కటాక్షాన్ని కృప చేయడానికి ఏది చూసిస్తున్నారు మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు నారదుడు వచ్చి వెళ్ళిన తరువాత బ్రహ్మగారు వచ్చి వరం ఇస్తున్నారు. ఏ బ్రహ్మగారే ముందొచ్చి 100 శ్లోకాలు చెప్పేసి ఇవ్వచ్చుగా ఈ వరం, మరి ముందు బ్రహ్మగారు ఎందుకు రాలేదు, నారదుడు ముందు ఎందుకు వచ్చాడు. బాగా గమనించండి, సంక్షేప రామాయణం విన్నంత మాత్రం చేత మనసు ఆనంద పారవశ్యంలో మగ్నమై మనసంతా రాముడు నిండిపోయి స్నానం చేస్తున్నా, సంధ్యావందనం చేస్తున్నా, క్రౌంచమిధనం చూస్తున్నా, బాణం పెట్టి కొట్టడం చూస్తున్నా, లోపల రామాయణమే తిరిగి రామాయణ కథయే శాపవాక్కునిద్దామన్నా శ్లోకంలోకి చేరిపోయేటట్టుగా పారవశ్యం పొందినటువంటి వాల్మీకి మహర్షి హృదయ స్థితి 2. అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి వాల్మీకి హృదయం,
అంటే రామాయణం చెప్పడానికి రామాయణం రచించడానికి ఉండవలసిన లక్షణం ఏదై ఉండాలి? కేవలము సరస్వతీ కటాక్షం ఉంటే సరిపోదు, కేవలము శ్లోకాలు చెప్పగలిగితే సరిపోదు. ఏది ఉండాలి? లోకము యొక్క బాధని చూసి తమ బాధగా బాధపడగలిగేంత అమృత హృదయం ఉండాలి, అంత సున్నిత మనస్కుడై ఉండాలి. అంత సున్నిత మనస్కుడు వాల్మీకి అయినా పరీక్ష పెట్టి చూశారు క్రౌంచ విధనంతో. ఆ పరీక్షలో నిగ్గారు వాల్మీకి మహర్షి. ఒక పక్షి కోసం అంత పరితపిస్తున్నాడు ఆయన, ఇంతటి సున్నిత మనస్కుడు కాబట్టి ఈయనే రామాయణ రచనకి అర్హుడు. ఇప్పుడు వరహిస్తున్నారు. బ్రహ్మగారు అన్నారు, రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమత రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః. నాయనా నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఆచమనం చేసి కళ్ళు మూసు కూర్చుంటే రహస్యం చ ప్రకాశం చ రామాయణంలో పాత్రలు తమ మనసులలో ఏమనుకున్నాయో కూడా నీకు అర్థమైపోతుంది. రామాయణంలో పాత్రలు ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాయో, ఇది చూడవచ్చా ఇది చూడకూడదా అని ఉండదు. నీకు కనపడని సన్నివేశం ఇది ఉండదు లోకంలో. నీకు రామాయణంలో ప్రతి చిన్న విషయం నీ మనసుకి దృగ్గోచరం అవుతుంది. ఆ పాత్రల మనసులు కూడా నీకు అర్థమైపోతాయి. అలా నువ్వు రచన చెయ్యగలవు. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యదివారః తచ్చాప్య విదితం సర్వం విదితం తే భవిష్యతి. నువ్వు సీతమ్మ తల్లి హృదయంలో ఉన్నటువంటి భావనలను, రాక్షసుల మనస్సుల్లో ఉన్న భావనలను అన్నిటినీ అర్థం చేసుకుని రామాయణ రచన చేస్తావు. నతే వాగన్ రుతా కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. నాయనా నువ్వు ఇప్పుడు శ్లోకబద్ధం చేసి నువ్వు ఈ శ్రీరామాయణ కావ్యాన్నంతటినీ నిర్మించు. నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం నీకు కలిగేటట్టుగా నీకు నేను వరమిస్తున్నాను. యావత్ స్థాస్యం తిగిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎంతకాలం ఈ పర్వతాలుంటాయో, ఎంతకాలం నదులు ప్రవహిస్తాయో, అంతకాలం నువ్వు రచన చేసినటువంటి రామాయణం ఈ లోకాలన్నింటిలోనూ చెప్పబడుతుంది. యావద్ రామాయణ కథ తత్కృత ప్రచరిష్యతి తావదూర్ధ్వమధశ్చత్వం మల్లోకేషు నివత్ససి. ఎంతకాలం ఈ రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుందో అంతకాలం ఊర్ధ్వలోకాల్లో అధోలోకాల్లో నా లోకంలో కూడా ఉండగలిగినటువంటి శక్తిని నీకు నేను కృప చేస్తున్నాను, నీకు నేను వరమిస్తున్నాను. ఇప్పుడు మీరు బాగా గమనించి చూస్తే శ్రీరామాయణ రచనలో జరిగిపోయినటువంటి కథని అర్థం చేసుకుని అందులో ఒక్క మాట అబద్ధం ఉండదు అని బ్రహ్మగారు వరమిస్తున్నారు వాల్మీకి మహర్షికి. అందుకే లోకంలో రామాయణాలు చాలా ఉండొచ్చు, ఏదో రామాయణం చెప్పాడండి అంటారు. అందుకే ఎన్నో రామాయణాలు ఉండొచ్చు, కానీ మీకు ఎప్పుడైనా అసలు ఏది సత్యం ఇందులో, ఈ సన్నివేశం ఈ రచన కరెక్టా ఇది సత్యమా అని మీకు రెండిటిలో అనుమానం వస్తే మీరు ప్రమాణంగా తీసుకోవలసిన రామాయణం ఒక్క వాల్మీకి రామాయణమే. వాల్మీకి రామాయణంలో ఏం చెప్పారో అదే సత్యం, తప్ప మిగిలిన రామాయణాల్లో వారి భావన చేత, వారి దర్శన సౌఖ్యము చేత, దాని వలన కలిగిన భావోద్రేకం చేత అక్కడక్కడ కొన్ని కొన్ని అధికంగా ఉండవచ్చు, కానీ పరమసత్యం మాత్రం జరిగిన రామకథ మాత్రం యథాతథం ఒక్క వాల్మీకి రచించినటువంటి రామాయణం. అందుకే అది వేదోపబృంహణమైంది రామాయణం. ఇప్పుడు వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. ఎలా వచ్చారో బ్రహ్మగారు అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన మనసంతా ఆనందం, ఎప్పుడెప్పుడు అంతర్ముఖుండైపోయి ఆ పాత్రలన్నిటినీ చూస్తూ రామాయణ రచన చేస్తానా అని ఉవ్విళ్ళూరిపోయారు. కూర్చున్నారు దర్భాసనం వేసుకుని, తూర్పుముఖంగా దర్భలు ఉండేటట్టుగా ఆసనాన్ని వేసుకుని ఆచమనం చేసి కళ్ళు మూసుకుని కూర్చున్నారు. కూర్చుంటే రామాయణ కథంతా ఆయన కళ్ళ ముందు కట్టినట్టుగా కనపడుతోంది. సంక్షేప రామాయణంలో ఎలా చెప్పబడిందో అలా రామాయణం ఏడు కాండలలో ఉన్నటువంటి కథాభాగాన్ని అంతటినీ కూడా మొట్టమొదటి నుంచి ఉత్తరకాండ వరకు భూత భవిష్యత్ వర్తమాన కాల దర్శనముల సమర్థత చేత శ్రీరామాయణ రచన వాల్మీకి మహర్షి పూర్తి చేశారు. శ్రీరామాయణ రచన పూర్తయింది. చతుర్వింశత్ సహస్రాణి శ్లోకానాం ఉక్తమాన్ ఋషి తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం. 24,000 శ్లోకములు,
ఒక్కొక్క శ్లోకానికి ప్రతి 1000 శ్లోకాలలో మొదటి శ్లోకానికి మొదటి అక్షరం గాయత్రీ మహామంత్రం యొక్క 24 బీజాక్షరాలలో ఒక అక్షరంతో ప్రారంభమవుతూ ఉంటుంది. అందుకే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం అందులో తా గాయత్రీ మహామంత్రం 24 అక్షరాల్లో మొట్టమొదటి అక్షరంతో ప్రారంభం. శ్రీరామాయణం చెప్పడం అంటే, శ్రీరామాయణాన్ని చదవడం అంటే గాయత్రీ మహామంత్రం యొక్క వ్యాఖ్యానం అంతటినీ చదవడంతో సమానం. కాబట్టి ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24000 శ్లోకములతో రచన చేశారు. చేసి తథా సర్గ శతాన్ పంచ షట్కాండాని 500 సర్గలు, 6 కాండలు, ఆ పైన ఉత్తరకాండ, వీటితో శ్రీరామాయణ రచన చేశారు. చేసి శ్రీరామాయణాన్ని అంతటినీ దగ్గర పట్టుకుని ఆయన ఒక్కసారి ఆలోచించారట. చింతయామా సకోన్వేతత్ ప్రయుంజీ ఆదితి ప్రభు, ఇంత గొప్ప రామాయణాన్ని రచన చేశాను కదా, ఈ రామాయణాన్ని పాడగలిగిన వాడెవరు? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, శ్రీరామాయణ ప్రారంభం దగ్గర నుంచి కూడా, మొదటి శ్లోకం నుంచి కూడా వీణానాదానికి తంత్రీలయ సమన్వితమై సంగీతానికి కట్టుబడింది. అసలు రామాయణాన్ని సంగీతబద్ధంగా వింటే చాలా గొప్పగా ఉంటుంది. కానీ మన దురదృష్టం ఏమిటంటే కనీసం ఒక్క సర్గ ఇవాళ అసలు రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాల్ని అలా సంగీతబద్ధంగా పాడించే ప్రయత్నం లేదు. అసలు నాకైతే అనిపిస్తుంది, ఏనాడు వాల్మీకి మహర్షి, ఏనాడు గాయత్రి, ఏనాడు సీతారాములు సంతోషిస్తారంటే కనీసంలో కనీసం ఒక్క సర్గ ఎవరైనా సాధన చేసి దాన్ని కచేరీగా రాగతాళముల యందు ప్రవేశమున్నవారు, గురుముఖ తహా సంగీతం నేర్చుకున్నవారు సామవేదం కనుక శ్రీరామాయణాన్ని అలా పాడగలిగితే, పక్క వాయిద్యాలతో వీణానాదంతో కలిపి పాడగలిగితే నిజంగా అక్కడ సీతారాములు వచ్చి కూర్చుని విని సంతోషిస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు అంతటి గాంధర్వ వేదం తెలుసున్నవారు ఎవరు ఈ రామాయణాన్ని ప్రచారం చెయ్యగలరు అని 24000 శ్లోకాలతో కూడిన రామాయణ గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని మహర్షి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒక గమ్మత్తు ఉంది, ఉత్తరాఖండలో ఒక విషయాన్ని చెప్తారు, సీతమ్మ తల్లికి అర్ధరాత్రి వేళ ఇద్దరు మగపిల్లలు పుట్టారన్నారు. ఇద్దరు మగపిల్లలు పుడితే భూత ప్రేత పిశాచాదులు పసిపిల్లలకి ఆపద కల్పిస్తాయి, అందుకని మహర్షిని వచ్చి రక్ష పెట్టమన్నారు. రక్ష పెట్టమంటే మహర్షి లోపలికి వెళ్ళి దర్భల్ని చేత్తో పట్టుకుని దర్భల యొక్క పైభాగాన్ని కౌశలంతో తెంపారు. పై ముక్కలు తింపి చేత్తో పట్టుకుని మంత్రాన్ని అభిమంత్రించి పిల్లల జోలికి ఎటువంటి భూతగ్రహాలు రాకుండా అక్కడ పురటాలు పసిపిల్లలతో ఉండగా ఎంత మహర్షి అయినా దగ్గరికి వెళ్లరు కనుక వృద్ధ స్త్రీలను పిలిచి దర్భల యొక్క పైభాగంతో రక్ష పెట్టాలంటే కవల పిల్లల్లో పెద్దవాడికి పైభాగంతో రక్ష పెట్టాలి, అందుకని పైన ఉన్న ముక్కల్ని వృద్ధ స్త్రీలకిచ్చి రక్ష పెట్టమన్నారు. దర్భల యొక్క పైభాగములతో రక్ష పెట్టబడ్డవాడు పెద్దవాడు కనుక కుషుడు అని పిలిచారే. కుషి లవ, దర్భల యొక్క కింది ముక్కల్ని లవములని పిలుస్తారు. ఈ లవములను చేతిలో పెట్టుకుని అభిమంత్రించి వృద్ధ స్త్రీలకు ఇచ్చినప్పుడు మొదటివాడి తర్వాత పుట్టిన వాడికి రక్ష పెట్టారు, అందుకని దర్భల యొక్క కింది ముక్కలు చేత్తో పట్టుకుని ఎవరికి రక్ష పెట్టారో వాడు రెండో వాడు లవముల చేత రక్ష పెట్టబడ్డాడు కాబట్టి ఆయన లవుడు అయ్యాడు. కుషి లవ, ఈ రామాయణాన్ని ఎవరు గానం చేస్తారు అని మహర్షి ఆలోచిస్తుంటే, అసలు రామాయణ కథా నాయిక అయిన నా తల్లి సీతమ్మ తల్లి ఆ ఆశ్రమంలో వాల్మీకి మహర్షిని తరింప చేయడానికి రామాయణ ప్రచారానికి తానే శిష్యుల్ని కూడా సిద్ధం చేసి ఇచ్చింది. మునివేషాల్లో ఉన్నటువంటి ఆ పిల్లలిద్దరూ వచ్చి కళ్ళు మూసుకుని రామాయణం ఎవరు ప్రచారం చేస్తారని ఆలోచిస్తున్న మహర్షిని తమ చిన్ని చిన్ని చేతులతో ఆయన పాదాలు రెండూ పట్టుకుని నమస్కారం చేశారు. కళ్ళు విప్పి చూశారు మహర్షి, ఎదురుగుండా కుశలవులు కనపడ్డారు. ఆయన అనుకున్నారు, ఓ నా తల్లి రామాయణ ప్రచారానికి కావలసిన శిష్యుల్ని కూడా నాకు ఇచ్చేసింది. ఇది ఆయన మనసులో ఆనందం. అందుకని ఆయన అన్నారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయా చరితం మహత్ పౌలశ్చవధమిత్యేవ చకార చరితం వ్రత. శిష్యుల్ని చూసి సంతోషంతో చెప్తున్నారు, నాయనా రామాయణ రచన చేశాను రా, ఇది ఆది కావ్యం, ఈ రామాయణాన్ని మీరు గానం చెయ్యాలి ప్రతి చోట. ఈ రామాయణానికి నేను పెట్టుకున్న పేర్లేమిటో తెలుసా? కావ్యం రామాయణం కృత్స్నం, ఎన్ని విహిత కర్మలు చెయ్యాలో అన్ని విహిత కర్మలు చేసిన వాల్మీకి మహర్షి
కర్మ నిష్ఠుడైన వాల్మీకి మహర్షి, పరమ జ్ఞాని అయిన వాల్మీకి మహర్షి, గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి, వాక్య విశారదుడైన వాల్మీకి మహర్షి, నారదుడు బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాల్మీకి మహర్షి, అద్భుతమైన వరప్రసాది అయినటువంటి వాల్మీకి మహర్షి రచన చేసినటువంటి శ్రీరామాయణాన్ని నేను పెట్టుకున్న పేర్లు ఇవి అని చెప్పుకుంటున్నారు సంతోషంతో. వీళ్ళు నా బిడ్డలు అని పరిచయం చేసినప్పుడు తండ్రి ఎలా పొంగిపోతాడో, వీళ్ళు నా శిష్యులు అని పరిచయం చేసినప్పుడు గురువు ఎలా పొంగిపోతాడో, తాను రచన చేసిన ఆది కావ్యం, యుగాలతో సంబంధం లేకుండా మనుష్య జాతిని ఉద్ధరించగలిగిన ఆది కావ్యం, అటువంటి కావ్యానికి పేరు పరిచయం చేస్తున్నారు. కావ్యం రామాయణం కృత్రం సీతాయాశ్చరితం మహత్, దీనికి రామాయణం అని పేరు పెట్టాను రా అన్నారు మొదట. రామాయణం అంటే రామస్య ఆయనం, రామాయాహ ఆయనం, అందులోనే ఇద్దరు ఉన్నారు. రామస్య ఆయనం రాముని యొక్క నడక, ఆయనం అంటే కదలికలు, ఎవరి మీద ఆధారపడి అన్నీ కదులుతాయో అది రామాయణం. ఎవరి మీద ఆధారపడి కదులుతాయి? రాముడి మీద ఆధారపడి కదులుతుంది కథంతా. ఒక్కొక్క చోట రాముడు కనపడడు, కానీ రాముడి పేరు చెప్పి కథంతా నడుస్తుంటుంది. సుందరకాండలో రాముడు కనపడ్డం, కానీ రామనామం రామ కథ ఒకటికి 10 మార్లు వినపడుతుంటుంది. రామకథ మృత సంజీవని, చచ్చిపోయేవాడిని బతికిస్తుంది రామకథ. అటువంటి రామకథతో నిండిపోయింది కాబట్టి రామాయణం కాదు. కాదు, ఆయనం అంటే కదలిక. కదలిక అంటే మనం, నేను కదలాలనుకోండి, నా రెండు కాళ్ళతో కదులుతాను, ఒక కాలు తీసి ముందు పెట్టి ఆ కాలు మీద నా శరీరపు బరువుని ఉంచుకుని రెండవ కాలు పైకెత్తి ముందుకు తెచ్చి వేసి మళ్ళీ రెండవ కాలు పైకెత్తి మొదటి కాలు మీద బరువు ఉంచి రెండవ కాలు ముందుకు వేస్తే, అలా కదులుతున్నటువంటి పాదముల వలన నా శరీరము కదిలి ముందుకు వెడితే ఆయనం కదలిక అంటారు. కదలికకి రెండు కాళ్ళు ఉండాలి, రెండు కాళ్ళు ఉంటే కదులుతాం. రెండు కాళ్ళు పెట్టుకుని మనం కదిలితే, రాముడు కూడా రెండు కాళ్ళు పెట్టుకుని కదిలాడు. బాహ్యంలో ఉన్న కాళ్ళు కావు, ఒకటి సత్యము ఒకటి ధర్మము. ఒక కాలు తీసివేస్తే సత్యం, రెండో కాలు ధర్మం. ధర్మం మీద నిలబడితే సత్యంతో నిలబడతాడు, సత్యాన్ని పైకెత్తితే ధర్మం మీద నిలబడతాడు. సత్య ధర్మములను అనుష్ఠించి నడిచి ధర్మానికి మారురూపుయ్యి రామో విగ్రహవాన్ ధర్మ అనిపించుకుని ఈ లోకానికి ధర్మస్వరూపాన్ని తన ప్రవర్తన చేత నిరూపించి నిర్వచించిన మహాపురుషుడు కనుక, రాముని యొక్క కదలికలు చెప్పిన కథ కనుక, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్, ఇది సీతమ్మ తల్లి యొక్క చరిత్ర చెప్పాను అన్నారు. ఏమి, రామస్య ఆయనం అలాగే రామాయాహ ఆయనం. రామా అంటే సీతమ్మ తల్లి, రామ అంటే రాముడు, రామా అంటే సీతమ్మ. ఇద్దరు పేర్లో ఒదిగిపోయారు. అసలు ఎప్పుడు అంతే, జగత పితర వందే పార్వతీ పరమేశ్వరు, వాళ్ళు ఎప్పుడు ఒకరిలో ఒకరు కలిసిపోయి ఉంటారు. ఆయన శర్వుడైతే ఆవిడ శర్వాణి, ఆయన రుద్రుడైతే ఆవిడ రుద్రాణి, ఆయన భవుడైతే ఆవిడ భవాని, ఆయన శివుడైతే ఆవిడ శివాని, ఆయన రాముడైతే ఆవిడ సీతమ్మ. పేర్లు కలిసిపోతాయి, తత్వాలు కలిసిపోతాయి, పాలలో పంచదార కలిసిపోయినట్టు కలిసిపోయేటటువంటి తత్వం ఉన్నటువంటి స్వరూపాలు ఆ స్వరూపాలు. మరి రామకథ అంటే సీతమ్మ కథేగా, మళ్ళీ సీతాయాశ్చరితం మహత్తని ఎందుకనాలి అంటే, ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. రాముడు నరుడిగా పుట్టాడు, ఈ లోకంలో పుట్టి నరుడిగా ప్రవర్తించాడు, కానీ సీతమ్మ నరకాంతగా పుట్టినది కాదు. మనం ప్రాణి యొక్క పుట్టుక ఏ జాతికి చెందినది అన్నది నిర్ణయించేటప్పుడు ఆ ప్రాణి పుట్టుకను ఆధారం చేసుకుని చెప్తాం. ఒక కుక్కకి పుడితే కుక్క అంటాం, ఒక నక్కకి పుడితే నక్క అంటాం, మనిషికి పుడితే మనిషి అంటాం. అసలు పుట్టుకే లేకపోతే భూప్రపంచంలో ఉన్నటువంటి జరాయుజ అండజ స్వేదజ ఉద్భుజములలోకి రాదు. మరి ఎవరై ఉండాలి? ఆమె ఖచ్చితంగా దేవకాంత అయి ఉండాలి. ఇప్పుడు ఎవరు సీతమ్మ? సీతమ్మ అయోనిజ. ఆమె ఒక తల్లికి తండ్రికి గర్భవాసం చేయడం చేత పుట్టిన తల్లి కాదు, అయోనిజగా నాగటి చాలుకు దొరికింది. తనకి తాను పేరు పెట్టుకుంది, సీత అన్న పేరు జనకుడు పెట్టలేదు, తానే పెట్టుకుంది. తనకి తాను పెట్టుకుని జనకుణ్ణి ఉద్ధరించడానికి, జనకుడికి కీర్తినివ్వడానికి దొరికింది కాబట్టి జానకి అని ప్రఖ్యాతి వహించింది. అటువంటి సీతమ్మ నరకాంత కాదు, కానీ నరుణ్ణి వివాహం చేసుకుని నరకాంతగా ప్రవర్తించింది, మహాపతివ్రతగా నిలబడింది. ఒక మహాపతివ్రతగా నిలబడినటువంటి నరకాంత ఎంత తపస్సు చేసిన వాడైనా, ఎంత గొప్పవాడైనా, ధర్మం తప్పినవాడైతే, తాను పాతివ్రత్యంతో నిలబడగలిగితే 10 తలలున్న రావణుణ్ణైనా ఎలా పడగొట్టగలదో నిరూపించింది సుందరకాండలో తల్లి. కాబట్టి సీతమ్మ తల్లి యొక్క చరిత్ర,
పుట్టవలసిన అవసరం లేని తల్లి అయోనిజగా పుట్టి నరకాంతగా నటించి రాముడి భార్యగా సీతమ్మగా ఒక నరకాంత యొక్క ధర్మాన్ని లోకానికి నిరూపించి చూపించి రావణ సంహారంలో భర్తకి తోడ్పడి రాముడి యొక్క ప్రఖ్యాతికి సీతమ్మ కారణమైంది. మీకు ఒక్క సందర్భం చెప్తాను. శబరమతి ఆశ్రమంలో గాంధీజీ తరచు చెప్తుండే వారి విషయాన్ని, రావణాసురుడు సీతమ్మ తల్లిని రామలక్ష్మణులు లేనప్పుడు అపహరించి తీసుకుని వెళ్లి లంకాపట్టణంలో అశోకవనంలో శిశుపా వృక్షం కింద బంధించి ఉంచినప్పుడు హనుమ వెళ్లి, అమ్మా నిన్ను తీసుకెళ్లి నేను మళ్లీ రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల ఎందు సమర్పించి కృతకృత్యుడనవుతాను తల్లి, వచ్చిన భుజాల మీద కూర్చో అని అడిగినప్పుడు సీతమ్మ తల్లి ఎగిరి గంతేసి ఆయన భుజముల మీద కూర్చుని వెళ్లిపోయి ఉండి ఉంటే రాముడి కీర్తి ఇవాళ ఇలా ఉండి ఉండేదా మనం రామాయణం చెప్పుకుని ఉండేవారు. ఆవిడ ఒక్క మాట అంది, నువ్వే కాదయా పుత్రసౌడవైనా సరే రాముడే రావాలి, నన్ను తీసుకెళ్లాలి తప్ప పరపురుషుడని తెలిసి తెలిసి ముట్టుకుని నేను మాత్రం వెనక్కి రాను, రాముడే వచ్చి నన్ను తీసుకెళ్లాలి, రాముడే రావణ సంహారం చెయ్యాలి. ఆ తల్లి రాముని యందు అంత గొప్ప ప్రేమ ప్రకటనం చేసి పాతివ్రత్యాన్ని నిరూపించుకుని నిలబడింది కనుక ఇప్పటికీ లోకంలో ఓర్పు అంటే మా అమ్మ సీతమ్మే, మాట అంటే మా అమ్మ సీతమ్మే, చిరునవ్వు అంటే మా అమ్మ సీతమ్మే, లావణ్యం అంటే మా అమ్మ సీతమ్మే, అనువర్తించడం అంటే మా అమ్మ సీతమ్మే, బిడ్డల్ని గారాభంగా చూడడం అంటే మా అమ్మ సీతమ్మే, ఒక కోడలంటే మా అమ్మ సీతమ్మే, ఒక కూతురంటే మా అమ్మ సీతమ్మే, వాల్మీకి కావ్యానికి కథానాయికయ్యి అపారమైన కీర్తి గణించి ఇప్పటికీ లోకంలో లక్ష్మి అంటారు, రుక్మిణి అంటారు, జాంబవతి అంటారు, సీత అని మాత్రం ఎవరందరూ సీతమ్మ అంటారు. పక్కన అమ్మతనాన్ని పేరులో కూడా చేర్చుకునేటట్టుగా రాశీభూతమైన కారుణ్య స్వరూపంగా ఈ లోకంలో ప్రకాశించినటువంటి తల్లి యొక్క చరిత్ర నేను చెప్పానన్న ఆనందాన్ని చెప్పకుండా ఉండలేక ఆ తల్లి ఆశ్రమంలో వచ్చి ఉండబట్టి కదా రామాయణం చెప్పే అదృష్టం నాకు దొరికింది, ఇది ప్రచారం చేయడానికి నాకు శిష్యుల్ని కూడా ఇచ్చింది నా తల్లి. ఆ ఆనందంతో కావ్యం రామాయణం కృత్రం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య మధమిత్యే వచకార చరితం వ్రత. పౌలస్య మధ, పౌలస్య బ్రహ్మ యొక్క కుమారుడు వైశ్రవణుడు, విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ కాబట్టి ఆ పౌలస్య వంశంలో వచ్చినటువంటి రావణ సంహారాన్ని చెప్పినటువంటి కథ కాబట్టి ఈ మూడు పేర్లతో నేను ఈ రామాయణాన్ని పిలుచుకుంటున్నానయ్యా. పాఠ్యే గేయే చ మధురం పన్నౌ మధురస్వర భాషిణౌ బింబాదివోద్ధృతౌ బింబౌ రామదేహాత్ తథాపరౌ. మంత్ర మధ్యమ తార స్థాయిలో గానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు, బింబము నుంచి వచ్చిన ప్రతిబింబములు ఆ రామచంద్రమూర్తి యొక్క కాంతితో వచ్చినటువంటి రామచంద్రమూర్తి బిడ్డలైనటువంటి లవకుశులు, గొప్ప కంఠం ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు, పారవస్యం ఉన్నవాళ్ళు, సంగీత విద్య నేర్చుకున్నవాళ్ళు, స్వరం తెలుసున్నవాళ్ళు, లయ తెలుసున్నవాళ్ళు, వాద్య పరికరములు ఎలా మోగుతాయో వాటితో ఎలా కలిపి పాడాలో తెలుసున్నవాళ్ళు, మీ వంటి శిష్యులు లభించడం నా అదృష్టం. నాయనా మీరు రామాయణాన్ని అన్ని చోట్ల పాడి మీ ఇద్దరు రామాయణాన్ని ప్రచారం చెయ్యండి అన్నారు మహర్షి. బాగా గుర్తుపెట్టుకోండి, రామాయణ ప్రచారము దీని కొరకు, రామాయణ ప్రవచనము దీని కొరకు, రామాయణ ప్రవచనము ధర్మము విస్తరించుట కొరకు తప్ప లవకుశుల్ని దీని కొరకు నువ్వు రామాయణాన్ని ప్రచారం చెయ్యమని ఎప్పుడూ వాల్మీకి మహర్షి చెప్పలేదు. ఎవరం రామాయణం చెప్పినా ఇది గుర్తుపెట్టుకోవాలి, రామాయణం దేని కొరకు, కేవలము ధర్మ ప్రచారము కొరకు. రామా అని అనడం, రామాయణం చెప్పడం కొన్ని కోట్ల జన్మల తర్వాత కలిగేటటువంటి సౌభాగ్యం. అంత గొప్ప సౌభాగ్యాన్ని పనికి మారిన వస్తువుల కోసం అమ్ముకుంటామా? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బొమ్మెల పొతరాదొకడు భాగవతంబు జగద్ధితంబు గన్నంటారు పోతన గారు. అలా రామాయణం అనేటటువంటిది ధర్మవ్యాప్తి కొరకు చెప్పుకునేటటువంటి ఆది కావ్యం కాబట్టి ఈ రామాయణాన్ని మొదట ఎక్కడ గానం చేశారంటే లవకుశులు ఆశ్రమంలో చుట్టూ ఉన్నటువంటి మునుల మధ్యలో గానం చేశారు. వాళ్ళందరూ విన్నారు, ఎంత తన్మయత్వాన్నో పొందేశారు. ఇప్పుడు ఇంత తన్మయత్వం పొందినటువంటి మునులు ఆనందం ఆగలేదు, ఏదో ఒకటి పిల్లలకి బహుమానం ఇవ్వాలి, అపారమైన సంతోషం కలిగిందనుకోండి ఏదో ఒక బహుమానం ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండలేరు, ఏమిస్తారు వాళ్ళు? కాబట్టి వాళ్ళు ఏం చేశారట, ప్రీథక్ కశ్చిన్ మునిస్తాభ్యాం సంస్థిత కలశం దదౌ. ఒక ఆయన గబగబా తన దగ్గర ఉన్న కలశ తీసి చేతిలో పెట్టాట, ఆయన ఈ కలశ పాత్రతోటి సంధ్యావందనం చేసుకోవాలా అని కలశ చేతిలో పెట్టేశాట. ఇంకో ఆయన ప్రసన్నోవల్ కలం కశ్చిత్, ఒక ఆయన గబగబా తాను కట్టుకునేటటువంటి ఆ మునివల్కాలు ఉంటాయే ఆ బట్టలు ఓ జత తీసి, ఉరే నాయన ఈ బట్టలు కట్టుకోండిరా అని ఇచ్చేసేట.
దదోతాఖ్యం మహాయశాః. ఒక ఆయన కృష్ణాజనం ఇచ్చేసేట, ఒక ఆయన మేఖల ఇచ్చేట, ఒక ఆయన మౌంజి ఇచ్చేట, బ్రహ్మచారులకు కావలసినటువంటి వస్తువులన్నీ. అంటే ఏనుగులు గుర్రాలు ఇవ్వకూడదు. గొడుగో జన్నిదమో కమండలము నాకున్ ముంజియో దండమో ఒడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగులు త్రోవయ మెరగిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి అంటాడు వామనమూర్తి. బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి బ్రహ్మచారి ఆశ్రమనీయం ప్రకారం తనక పనికి వచ్చేదే పుచ్చుకోవాలి. కాబట్టి ఒక ఆయన దండం ఇచ్చాడు, ఒక ఆయన మౌంజి ఇచ్చాడు, ఒక ఆయన మేఖల ఇచ్చాడు, ఒక ఆయన వల్కములు ఇచ్చాడు, ఒక ఆయన కలశపాత్ర ఇచ్చాడు, ఒక ఆయన యజ్ఞోపవీతం ఇచ్చాడు. వాళ్ళందరూ పొంగిపోయి వాళ్ళందరూ అన్నారు, ఆశ్చర్యమిదమాఖ్యానం మునినా సంప్రకీర్తితం పరం కవీనామాధారం సమాప్తం చ యథాక్రమం అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతి మనోహరం. ఏమి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యానం రానాయన, అద్భుతము రామాయణం, ఆపాత మధురం, అధికావ్యం, రాబోయేటటువంటి తరాలలో కవులందరికీ శ్రీరామాయణం ఆదర్శం అవుతుంది. ఈ రామాయణం ఎక్కడ చెప్తారో, ఎక్కడ చదువుతారో, అక్కడక్కడల్లా ఆయుష్యం అపమృత్య దోషం పోయి పూర్ణమైనటువంటి ఆయుష్య కలుగుతుంది. సమస్తమైనటువంటి వేదముల యొక్క సారాంశము ఈ రామాయణంలోకి వచ్చింది. రాజమార్గాలలో, రాజవీధులలో, పెద్ద పెద్ద కూడళ్లలో నిలబడి లవకుశులు ఇద్దరు ఆ శ్రీరామాయణ గానం చేస్తుండేవారు. ఎక్కడ చూసినా అందరూ ఆ రామాయణం విని పొంగిపోతున్నారు. ఒకనొకనాడు భరతాగ్రజుడే చూశాడు. ఎవరు భరతాగ్రజుడు? రామచంద్రమూర్తి చూశారు. అబ్బా ఏమి రామాయణం, ఏమి రామాయణం, పిల్లలిద్దరూ ఎంత బాగా పాడుతున్నారు, ఆయనకి తెలుసా తన పిల్లలేనని? తెలియదు. ఎంతో పొంగిపోయారు. అంతఃపురానికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి కూర్చోపెట్టారు. భరతుణ్ణి, లక్ష్మణుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, కౌసల్యని, సుమిత్రని, కైకేయిని, మంత్రుల్ని అందరినీ పిలిచారు. వినండి వినండి వినండి, వీళ్ళిద్దరు పిల్లలు, వీళ్ళు రామాయణం పాడుతున్నారు. నేను అటుగా వస్తూ విన్నాను. పిల్లలు ఎంత మనోహరమైన కంఠాలతో పాడతారో, వాళ్ళు పాడతారు, ఎవ్వరూ మాట్లాడకుండా వినండి అన్నారు. అందరూ వింటున్నారు. కుశలవులిద్దరూ గానం చేస్తున్నారు. రామచంద్రమూర్తి కన్నులు మూసుకుని తన కథ తాను వింటూ తనలో తాను రమిస్తున్నాడు. భగవంతుడే తన కథ తాను వింటూ తాను పొంగిపోయిన కథ రామకథ. అటువంటి అమృతధార అయినటువంటి రామకథా ప్రవచనాన్ని కుశలవులు శ్రీరామాయణంగా ప్రారంభం చేశారు. దాన్ని వాల్మీకి మహర్షి ప్రారంభం చేస్తున్నారు. ఆయన అంటారు, అయోధ్య నగరాన్ని మొట్టమొదట వర్ణనం చేస్తున్నారు. ఒకనొకప్పుడు కోసల దేశం అనేటటువంటి దేశం ఉండేది. ఆ దేశం చాలా విస్తీర్ణమై విశాలమైనటువంటి దేశం. అటువంటి దేశం సరయూ తీరంలో దాని రాజధాని అయినటువంటి అయోధ్య నగరం ఉండేది. ఆ అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి మనువు స్వయంగా నిర్మించినటువంటి గొప్ప నగరం. ఈనాడు మోక్షపురుల్లో ఆ అయోధ్య ఒకటి. అది 12 యోజనముల పొడుగు, 3 యోజనముల వెడల్పు కలిగినటువంటి గొప్ప పట్టణం. రాజమార్గములు, గొప్ప గొప్ప వీధులు, మార్గముల కింద అది విభాగం చేయబడి ఉండేది. ఎప్పుడు దాన్ని నీళ్లు చల్లి ఉంచేవారు, దాని మీద పువ్వులు చల్లి ఉంచేవారు, మంచి సువాసనలతో ఉండేది. గొప్ప గొప్ప కవాటములు, ఎక్కడ చూసినా దానికి అగత్తలు, ఆ పైన శతఘ్నులను అమర్చి ఉంచేవారు. శత్రుదుర్భేజ్యమైనటువంటి పట్టణం. సూతమాగత సంబంధాం శ్రీమతీం అతుల ప్రభాం ఉచ్చాట్టాల ధ్వజవతీం శతఘ్ని శతసంకులాం. సూతమాగదులు ఆ బృందములు బృందములుగా అక్కడ ఉండేవారు. సూతుడు మాగధి అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ రాజుగారి పక్కన నిలబడి ఉంటారు. సూతుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే రాజు యొక్క వంశాన్ని కీర్తిస్తూ ఉంటాడు. నీ ముందు వాళ్ళు ఇటువంటి వాళ్ళు, నీ తాతగారు ఇటువంటి వాడు, నీ ముత్తాతగారు ఇటువంటి వాడు, నీ వంశకర్త ఇటువంటి వాడు అని కీర్తన చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఒక్కటే కారణం, సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు న్యాయాన్ని పరిపాలన చేస్తాడు, శిక్షలు వేస్తాడు. ఆయన పక్షపాతానికి లోనై ధర్మాన్ని విస్మరించాడు అనుకోండి, ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. కాబట్టి ధర్మమునందు తాను నిలబడాలి అంటే తన వంశము ఎంత గొప్పదో తెలిసి ఉండాలి. కాబట్టి సూతుడు కీర్తన చేస్తాడు. మాగధి అంటే రాజు సాధించినటువంటి విజయములను స్తోత్రం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తాను అపకీర్తి తెచ్చుకోకుండా ఆ విజయములు ఎలా సాధించాడో అటువంటి కీర్తిని పెంచుకునేటటువంటి రీతిలో తన ప్రవర్తన ఉండేటట్టుగా రాజు తనని తాను నియంత్రించుకునేటటువంటి అవకాశం వాటి వల్ల కలుగుతుంది. అంతేకాని ఇద్దరు మనుషుల్ని పెట్టుకుని అదే పనిగా పొగిడించుకునే ప్రక్రియ కాదు. అందుకుని ఉంటారు సూతమాగధులు. అనేక మంది సామంతరాజులు అయోధ్య నగరానికి వచ్చేవారు. కప్పం కట్టడానికి వచ్చినటువంటి రాజులు ఉండేవారు. అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు. వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి వర్తకులు ఉండేవాళ్ళు. అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి అనేకమైన హర్మ్యములు, సౌధములు, గృహములు నిర్మింపబడి ఉండేవి. అక్కడ ఉండేటటువంటి ప్రజల గొప్పతనం ఏమిటంటే వాళ్ళు మహారథులు.
ఎంతమందినైనా బాణములు పెట్టి కొట్టగలరు, కానీ వాళ్ళకొక నియమం ఉండేదిట, తండ్రి లేనివాణ్ణి కాని బిడ్డలు లేనివాణ్ణి కాని అటువంటి వాణ్ణి చంపేవారు కాదుట. ముందు వెనకలు ఎవరు లేరు కాబట్టి. ఆర్తి చెందిన వాణ్ణి కాని వెన్ను చూపి పారిపోతున్న వాణ్ణి కాని అటువంటి వాణ్ణి ఎన్నడూ బాణం పెట్టి కొట్టేవారు కాదుట. క్రూర మృగాల్ని వేటాడేటప్పుడు బాణంతో వేటాడేవారట, పిడిగుద్దులు గుద్ది చంపి కూడా క్రూర మృగాల్ని సంహరించేవారట. అంటే నీతి నియమాలకి కట్టుబడినటువంటి ప్రజలతో సంపదతో వర్ధిల్లుతున్నటువంటి దేశం కోసల దేశం. ఆ రాజ్యాన్ని అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు వేదం చదువుకున్నటువంటి వాళ్ళని, శూరులైన వాళ్ళని, పండితులైన వాళ్ళని ఉదారముగా దక్షిణలిచ్చి కానుకల్నిచ్చి వశం చేసుకున్నటువంటి వాడు. ఆయన దీర్ఘదర్శి, ఎప్పుడో జరగబోయేటటువంటి విషయాన్ని ఇప్పుడే లెక్క కట్టగలిగినటువంటి సునిశ్చితమైన మేధాసంపత్తి ఉన్నవాడు. అతిరథో, ఏకకాలంలో అనేక మంది రథులతో యుద్ధం చేయగలిగిన నేర్పరి. యజ్వా, అనేకమైన యజ్ఞములు చేసిన వాడు. ధర్మపరో వశీ, ధర్మాన్ని నిరంతరము ఆచరించే స్వభావం ఉన్నవాడు. మహర్షి కల్పో రాజర్షి త్రిషులోకేషు విశ్రుతః, ఆయన మహర్షి తుల్యమైనటువంటి వాడు, రాజర్షి ముల్లోకములలోనూ సుప్రసిద్ధమైన వాడు. బలవాన్ నిహతామిత్రో, అమిత్రులైనటువంటి వాళ్ళని అంటే శత్రువులను అందరినీ కూడా నిగ్రహించినటువంటి వాడు. మిత్రవాన్, మంచి ధైర్యం ఉన్నవాళ్ళు బలవంతులు మిత్రులుగా కలిగిన వాడు. విజితేంద్రియ, ఇంద్రియములను నిగ్రహించిన వాడు. ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైహి, ధనాన్ని అనేకమైన ఇతర వస్తువుల్ని ఎన్నింటిని సేకరించగలిగాడంటే శక్రవై శ్రవణోపమః, శక్రవైశ్రవణోపమః. శక్ర అంటే ఇంద్రుడు, వైశ్రవణుడు అంటే కుబేరుడు. ఇంద్రుడు కుబేరుడు ఎంత ఐశ్వర్యవంతులో అంతటి ఐశ్వర్యవంతుడు. యథా మనుర్మహాతేజ లోకస్య పరిరక్షిత, మను ఇక్ష్వాకు వంశంలో ఎలా పరిపాలన చేశాడో అంత ధర్మబద్ధంగా పరిపాలన చేసినటువంటి మహానుభావుడు. ఆ అయోధ్య నగరంలో ఇది చాలా ప్రధానమైన విషయం. సంపత్తి ఎంత ఉన్నది అన్నది కాదు, ప్రజల యొక్క నడవడి ఎలా ఉన్నది అన్నది చాలా ముఖ్యం. ప్రభువు యొక్క పరిపాలనలో ధర్మం ఎలా ఉంటుంది అన్నది ప్రజల యొక్క ప్రవర్తనని బట్టి తెలుసుకోవచ్చు. అక్కడ విత్సలవిడి కామంతో, ధర్మబద్ధం కాని కామంతో ప్రవర్తించేటటువంటి వాడు ఉండట, లోభి అయిన వాడు ఉండట, ఎక్కడా కూడా విద్వాంసుడు కానివాడు ఉండట, ఎక్కడా కూడా నాస్తికుడైన వాడు ఉండట. సర్వే నరాశ్చనార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః ఉదితాశీల వృత్తాభ్యాం మహర్షి వామలాహ. మహర్షులు ఎలా నిర్మలమైన మనస్సుతో ఉంటారో ఆ రాజ్యంలో ఉండేటటువంటి స్త్రీలు కాని పురుషులు కాని అంత చక్కటి మనస్సుతో అంత నిర్మలమైన జీవితాన్ని చేస్తున్నవాళ్ళు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నల్పభోగవాన్, నా మృష్టో, నా నులిప్తాంగో, నా సుగంధశ్చ విద్యతే. ఇది చాలా చమత్కారం అండి వాల్మీకి రచనలో. నా కుండలి, చెవులకి కుండలాలు పెట్టుకొని వాడు ఎవరు లేట. నా మకుటి, పైన తలకి ఆ బట్ట కట్టుకోనటువంటి వాడు ఎవరు లేట. నా శ్రగ్వి, నా అల్పభోగవాన్, ఎవరు అల్పభోగం అనుభవించిన వాళ్ళు లేరు, కడుపు నిండా అన్నం తినని వాళ్ళు లేరు. అక్కడ నా మృష్టో, అభ్యంగన స్నానం చెయ్యని వాళ్ళు లేరు. నా నులిప్తాంగో, చక్కగా ఒంటికి చందనాదులు పూసుకోనటువంటి వాళ్ళు లేరు. నా సుగంధశ్చ విద్యతే, చక్కగా లలాటమునందు బొట్టు పెట్టుకోని వాడు లేడు. అందరూ అలా ఉండేవారట. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇదంతా బానే ఉంది కానీ అల్పభోగవాన్ ఎలా కుదురుతుందండి? అల్పభోగవాన్ అంటే తక్కువ భోగం అనుభవించేవాడు ఎవడు లేట. తక్కువ భోగం అనుభవించకుండా ఉండడం అన్నది ఎలా కుదురుతుంది అంటే, నేను మీకు ఒకటి చెప్తాను. నాకు ఒకసారి వెంకటాచలంలో ఒక మహానుభావుడు కనబడ్డాడు. ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ నాకు ఇంత అన్నం కొంచెం పెరుగు పెట్టండి అమ్మా చాలు అని అడిగాట. అడిగితే ఆయన చాలా ఆకలి మీద ఉన్నాడు. ఆవిడ ఇంత అన్నం వండి, ఆయన ఎక్కడా భోజనం చెయ్యడు, ఇంత అన్నం వండి ఇంత పెరిగిచ్చింది ఇస్తే ఆయన దాన్ని నివేదన చేసుకుని దేవతార్చన చేసి భోజనం చేశాడు. ఆయన నాతో ఒకసారి మాట్లాడుతూ అన్నారు, పెరుగు వేసుకుని అన్నం తినేస్తే ఈశ్వరుడు సంతోషించేస్తాడండి, ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టే. నేను అన్నీ తినేసినట్టేనండి ఆయన అనలేదు, ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టేనండి అన్నారు. నాకు ఆ మాట చమత్కారంగా అనిపించి నేను అన్నాను, ఈశ్వరుడికి అన్నీ పెట్టేసినట్టు ఎలా అవుతుందండి అన్నాను. ఇన్ని పెట్టినా ఆఖరణ పెరుగేసి పెడతాం కదా కోటేశ్వరారు, నేను పెరుగేసి పెట్టేస్తే ముందు అన్ని పెట్టేసినట్టే స్వీకరిస్తారు ఈశ్వరుడు, అందుకని పెరుగేసుకు తినేశానండి అన్నారు. పెరుగేసుకు తినేయడం తాను తినడం కాదు,
అహం వైశ్వానరో భూతా ప్రాణినాం దేహమాశ్రిత, ఇక్కడ ఉన్నవాడికి నేను అన్ని ఇచ్చేశాను. ఇది నాల్పభోగి, నేను తక్కువ భోగంలో ఉన్నాను అన్న భావన వాడికి ఉంటే వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరు అనాలి. ఎవడికి వాడు తృప్తిగా ఉన్నాడనుకోండి, ఈశ్వరుడు నాకు ఏమి ఇవ్వలేదండి అంటున్నాడు అనుకోండి, ఇంకా వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరు ఎలా అంటారు? ఏమంటే పాపం మీకు ఏసీ లేదే అన్నారనుకోండి, ఏసీ లేకపోవడం ఏంటంటే బాబు మాకు ఎంత గాలో తెలుసా, చూసారా ఎదురుకుండా రావి చెట్టు, మర్రి చెట్టు, సంపంగి చెట్టు, అబ్బో ఎంత సువాసనలో కోటేశ్వరరావు ఒక్కరోజు మీరు అరుగు మీద మంచం వేసుకు పడుకున్నారంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏసీలో పడుకోనంటారు. రాత్రి అయ్యేటప్పటికి పారిజాత పువ్వులు విరుస్తాయి, వాటి నుంచి సువాసన వస్తుందండి, జాజిపందిని మించి తెల్లవారేటప్పటికి కోయిలలు అరుస్తుంటాయి, చిలకలు అరుస్తుంటాయి. మీకు వెంకటేశ్వర సుప్రభాతంలో వినపడినట్టు, శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో వినపడినట్టు చిలుకల అరుపులు, కోయిలుల అరుపులు, భృంగముల యొక్క ధ్వనులు ఇవన్నీ వింటూ మీరు నిద్రలేవచ్చు తెలుసా. ఆకాశ సింధుకమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమత్యయుతుం ప్రపన్నాహ అని చదవడం కాదు, మా ఇంట్లో మంచం మీద పడుకుని మీరు ఇలా నిద్రలేచేటప్పటికి ఎర్రబడుతున్న ఆకాశం, ఉదయిస్తున్న సూర్యబింబం ఇవన్నీ కనపడుతుంటే దూరంగా మా ఇంటి కిటికీలోంచి సముద్రం కూడా కనపడుతుంది, చూశారు ఇది మా వైభవం అన్నాడు అనుకోండి, ఆయనకి అక్కడ అరుగు మీద ఫ్యాన్ కూడా లేదు. ఏమండి మరి దోమలు పీకుతున్నాయి కదండి మీ ఇంట్లో అన్నారు అనుకోండి, అవి ఏమిటనుకుంటున్నారు? అవి సాక్షాత్తుగా ఉపనిషత్ స్వరూపాలు, శృతులకు చివర ఉంటాయి, చెవుల చివర కరుస్తుంటాయి, అది విష్ణుతత్వం, అదే సర్వవ్యాపకత్వం, రాత్రనక పగలనక అన్ని చోట్ల ఉంటాయి. ఏమండి నాకింత పెట్టినవాడు ఇంత నిత్తుటి చుక్క తాగితే మరి ఆయన నాకు పెట్టాడు, నాలోంచి దానికి పెట్టాడు, పోన్లేదురు నా అంత నేను ఎవరికి పెట్టలేను, అదేదో నెత్తుటి చుక్క తాగే అదృష్టం ఇలా అయినా దొరికింది అన్నాడు అనుకోండి, మీరు ఇంకా ఆయన్ని ఏమంటారండి? ఏం లేదని మీరు అంటారు చెప్పండి నాకు. ఇది నల్పభోగవాన్ అంటే ప్రజల యొక్క మనస్థితిని ఆవిష్కరిస్తుంది. ఇది వాల్మీకి మహర్షి రచన అంటే. ఆత్మ జ్ఞానము లేనివాడు అక్కడ లేట, కడుపార హాయిగా భోజనం చెయ్యనివాడు అక్కడ లేట, ఒకడికి పెట్టకుండా తినేవాడు ఆ ఊళ్ళో ఎవరూ లేట. నా ప్యనంగదని కదృక్క, చేతులకి ఆభరణాలు మంచి కంకణాలు వేసుకోనివాడు, కంఠానికి హారాలు వేసుకోనివాడు ఆ ఊళ్ళో ఎవరు ఉండట. అంటే అందరూ ఐశ్వర్యంతో, గుణములతోటి, ధర్మంతో శోభిల్లుతున్నటువంటి వాళ్ళు. స్వకర్మ నిరతా నిత్యం బ్రాహ్మణాది జితేంద్రియా ధనాధ్యాయన శీలాశ్చా సంయతాశ్చ ప్రతిగ్రహే, అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులు ఎప్పుడు స్వకర్మాచరణమునందు అనురక్తి కలిగి ఉండి ఎవడు ఏమిస్తాడు పుచ్చుకుందామనేటటువంటి ఆర్తితో ఉండేవాళ్ళు కారుట, మనమెవరికి ఏం పెడదామని చూస్తుంటారు తప్ప మనం ఎప్పుడు దానం పుచ్చుకుందామనేటటువంటి ప్రయత్నంలో ఉన్న బ్రాహ్మణులు కారుట. అటువంటి చోట దశరథ మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఇంత గొప్పగా పరిపాలన ఎలా చెయ్యగలిగాడు అంటే ఆయన దగ్గర ఉన్న మంత్రులు అటువంటి వాళ్ళు, యనమండుగురు మంత్రులు ప్రధానులైన మంత్రులుగా ఉండేవాళ్ళు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు, యనమండుగురు మంత్రులు ప్రధాన మంత్రులుగా ఉండి పరిపాలన చేస్తూ ఉండేవాడు. వాళ్ళు ఎప్పుడూ రాజకార్యాన్ని సాధించడంలో శ్రద్ధాళువులై ఉండేవారు. వాళ్ళు వశిష్ఠో వామదేవశ్చ మంత్రినశ్చ తథాపరే, ప్రధానమైన పురోహితులుగా వశిష్ఠుడు, వామదేవుడు ఉండేవారు. ఆ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా విద్యా వినయ సంపన్నులు. వాళ్ళు ఏ ఏ పనులు చెయ్యాలో ఆ పనులకు సంబంధించినటువంటి విషయాలన్నీ పరిపూర్ణంగా తెలుసున్నవారు. అంతే తప్ప అసలు దాని గురించి ఏమీ తెలియకుండా మంత్రైపోయిన వాళ్ళు కాదు, పరిపూర్ణంగా ఆ విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్న వాళ్ళు ఆ మంత్రిత్వాన్ని నిర్వహిస్తూ ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాళ్ళు. సహజముగా వాళ్ళు గొప్ప ఐశ్వర్య సంపన్నులు. అటువంటి వాళ్ళు వాళ్ళు శుచయశ్చానురక్తాశ్చ, గొప్ప శుచి కలిగిన వారు. శుచి కలిగిన వారు అంటే పారదర్శకతతో పనిచేసేటటువంటి వారు. తప్ప ఈ పని మనం చేసేటప్పుడు మనకేమొస్తుందనేటటువంటి ఆలోచన అసలు లేని వాళ్ళు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బంధుప్రీతి, లంచగొండితనము, ఆశ్రితపక్షపాతము, సంకుచితత్వము ఇటువంటి దుర్గుణములకు దూరముగా ఉండేటటువంటి వారు, ధర్మానికి కట్టుబడి పనిచేసేటటువంటి వాళ్ళు. కుశల వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాహ, వాళ్ళు ఎంత కౌశల్యము కలిగిన, కౌశల్యం అన్న మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. కౌశల్యం అంటే ఏమిటో తెలుసా అండి, ఎక్కడి వరకు దేన్ని వాడాలో అంతవరకు మాత్రమే వాడగలిగితే కౌశల్యం. కుశ అంటే దర్భ, దర్భని ఎంతవరకు తృంచాలో అంతే తృంచాలి, అవసరం ఉన్నా లేకపోయినా కట్టకట్టి పట్టుకెళ్ళిపోవడం, పనికి వచ్చినా పనికి రాకపోయినా దర్భ తుంచేయడం అటువంటి పనులు చేయకూడదు. ఎంత అవసరమో అంతవరకు మాత్రమే వాడుకోగలిగినటువంటి ప్రజ్ఞకి కౌశలమని పేరు. వాడు అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదంటే శత్రువని తెలిసినా వాళ్ళు శిక్ష వెయ్యరు, తన కొడుకే అని తెలిసినా తప్పు చేశాడంటే శిక్ష వెయ్యకుండా ఉండరు.
అటువంటి ధర్మాత్ములైనటువంటి మంత్రులు అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు పరిపాలనలో. గురవు గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే విశేషేష్వసి విజ్ఞాతాః సర్వతో బుద్ధి నిశ్చయాత్. ఇది చాలా చాలా గొప్ప మాట అండి రామాయణంలో. తల్లిదండ్రులు గురువులు పెద్దలు మొదలైనటువంటి వారికి సంబంధించినటువంటి గుణములను తాము గ్రహించి స్తోత్రం చేసి అనుష్ఠించడానికి ఆదర్శంగా స్వీకరించారు తప్ప మంత్రులు వారి ఎందు దోషములు ఉన్నా వీరు చూసేవారు కాదు, మాట్లాడేవారు కాదు. నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అన్నాడు, నేను మా నాన్నగారిని చాలా జాగ్రత్తగా చూస్తాను షహబాష్, మా నాన్నగారికి ఎంతో గౌరవిస్తాను షహబాష్, మా నాన్నగారికి నేను అన్నం పెడుతున్నాను చాలా సంతోషం, కానీ మా నాన్నగారు నన్ను ప్రేమించరు, నేను చెప్పిన మాట వినరు, నోర్ మొయ్ అన్నారు. నీ ధర్మం ఎంతవరకు అంటే తండ్రికి కొడుకుగా తండ్రిని అనువర్తించడం, తండ్రిని కీర్తించడం, తండ్రి యొక్క గుణములను కీర్తించడం. తండ్రి నిన్ను దూషిస్తే నాన్నగారు ఆశీర్వచనం అనుకుని వెళ్ళిపో, అంతేకాని తండ్రి యొక్క దోషములు చూసే స్థితి నీకు లేదు. తండ్రి యొక్క దోషములను ఎంచడం కుమారుడి యొక్క లక్షణం కాదు. గురువు యొక్క దోషములు శిష్యుడు ఎన్నడూ చూడకూడదు, గురువు గారి గుణములు ఒక్కటే చూడాలి. ఇది చూడడం తెలుసున్న వాళ్ళు దశరథ మహారాజు గారి మంత్రులట. మంత్రులు అలా ఉంటే, మంత్రులు అటువంటి నడవడితో ఉంటే రాజ్యం ఎంత గొప్పగా ఉంటుందండి. కాబట్టి దశరథ మహారాజు గారి యొక్క రాజ్యం అత్యంత వైభవంగా జరిగిపోతోంది. ఇక్కడ సుతార్థం తస్య తప్యమానస్య నాసీత్ వంశకర సుత. అంత సంతోషంగా ఉన్న దశరథ మహారాజు గారికి మాత్రం ఒక్క బాధ ఉండిపోయింది. ఏమిటి ఆ బాధ? అయ్యో, వంశకరుడైనటువంటి కుమారుడు లేడు, సంతానం లేదు. అందుకని ఆయన ఏం చేశారంటే, ఒకసారి ఆయన కూర్చుని ఆలోచించాడు, నాకు సంతానం కలగలేదు, నాకు సంతానం కలగకుండా ఉండడానికి కారణం బహుశా ఏదో ఒక నేను చేసిన పాపము ప్రతిబంధకమై అడ్డుపడి నేను తండ్రిని కాకుండా నన్ను బాధ పెడుతోంది. ఇప్పుడు ఆ పాపమును తొలగించుకోవాలి. పాపమును తొలగించుకోవాలి అంటే ఒక ప్రాయశ్చిత్త కర్మ ఒకటి జరగాలి. అటువంటి కర్మ ఎంతో గొప్పది చేస్తే తప్ప పాపం పోదు, పాపం పోతే తప్ప నాకు కుమారులు కలగరు. అంత గొప్ప కర్మ నేను చెయ్యాలంటే ఆశిస్తున్నది అంత పెద్ద ప్రయోజనం కాబట్టి నేను అశ్వమేధయాగం చెయ్యాలి. అశ్వమేధయాగం చెయ్యాలని సంకల్పం చెయ్యడం దశరథ మహారాజు గారికి వేదం మీద ఉన్న నమ్మకానికి పరాకాష్ఠ. ఆయన అంత జాగ్రత్తగా విషయాన్ని విశ్లేషించి చూశాడు. చూసి వెంటనే మంత్రిని పిలిచి, నా పురోహితులైనటువంటి వారిని ఋషుల్ని అందరినీ పిలవండి, నా సంకల్పం చెప్తానన్నాడు. వెంటనే వెళ్ళారు. సుయజ్ఞం వామదేవం చాజాబాలి మదకాశ్యపం పురోహితం వశిష్ఠం చాయే చాన్యే దిశత్తమాహ. జాబాలి కాశ్యపుడు మొదలైనటువంటి పురోహితుల్ని ఋషుల్ని అందరినీ తీసుకొచ్చారు. దశరథ మహారాజు గారు తన హృదయాన్ని ఆవిష్కరించాడు, నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను, మహాత్ములారా మీ అందరూ సహకరించి కార్యం సఫలమయ్యేటట్టుగా అనుగ్రహించండి. చాలా సంతోషించారు. వశిష్ఠుడు మొదలైన మహర్షులు అన్నారు, కొడుకు పుట్టాలని కోరుకోవడం గొప్ప కాదు, పుట్టినటువంటి కొడుకు ఏడిపించుకు తినేవాడు పుట్టాడనుకోండి ఏమిటి దానివల్ల ఉపయోగం? ఏడు తరాలు కింద పడిపోతాయి పుట్టకూడని కొడుకు కానీ పుడితే. వశిష్ఠాదులు దశరథ మహారాజు గారు చేసుకున్న నిర్ణయాన్ని శ్లాఘించారు, వేదాన్ని నమ్మాడు. ఏ పాపం ఉందో అది పోగొట్టుకునేటటువంటి ప్రక్రియ ఎందు నిమగ్నం అవుతానంటున్నాడు. సంతోషించి వాళ్ళు అన్నారు, నీకు కీర్తి తీసుకురాగలిగినటువంటి కుమారులు జన్మిస్తారు, నీ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, అశ్వమేధం చెయ్యడం వల్ల బిడ్డలు పుట్టాలా, గురువు గారు చేసిన ఆశీర్వచనానికి అశ్వమేధం జరిగి బిడ్డలు పుడతారా? అశ్వమేధం జరిగి బిడ్డలు పుట్టడం కాదు, గురువు గారి ఆశీర్వచనానికి అశ్వమేధం జరిగి బిడ్డలు పుడతారు. గురువు గారి సంకల్పానికి అవి జరిగి తీరుతాయి. ఇప్పుడు కృతకృత్యుడు అయిపోయాడా లేదా దశరథుడు? అందుకు పిలిచాడు, అమాయకుడే పిలవలేదు. వాళ్ళొక్కసారి తప్పకుండా శుభం భూయాత్ నడు జరుగుతుంది పని అన్నారనుకోండి, అయి తీరుతుంది. ఎందుకో తెలుసా అండి, ఇది కేవల వాక్కు కాదు, ఆ వాక్కు వెనక తపస్సు ఉంది. ఆ తపస్సుతో కూడిన వాక్కు సత్యమై తీరుతుంది. వాళ్ళ అన్నది సత్యం అవుతుంది, సత్యం వాళ్ళు మాట్లాడడం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. సత్యం వాళ్ళు మాట్లాడడం కాదు, వాళ్ళ అన్నది సత్యం అవుతుంది. ఆయన దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి, రేపు చావలసిన వాడు ఊరేళ్ళ తర్వాత వస్తాడు, పూర్ణాయుద్ధం పొందుతున్నంతే. ఎందుకంటే ఆయన వాక్కు సత్యం అవుతుంది. ఈశ్వరుడు ఉన్నది ఎందుకంటే అటువంటి వాళ్ళ వాక్కు సత్యం చేయడానికే. మార్కండేయ ఉపాఖ్యానం మీకు చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఆశీర్వచనం చేస్తే సంతోషపడిపోయాడు. ఆయన అన్నాడు, మీరు సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞవాటాన్ని నిర్మించండి,
అక్కడ శాంతి ప్రక్రియ ప్రారంభించండి. అశ్వమేధ యాగం అనేటటువంటిది ఎవరు పడితే వాళ్ళు చెయ్యగలిగినదైతే ఈ పాటికి చాలా మంది రాజులు చేసి ఉండేవారు. అశ్వమేధ యాగం చాలా కష్టం, దాన్ని పాడు చేయడానికి బ్రహ్మరాక్షసులు వస్తూ ఉంటారు. ఆ బ్రహ్మరాక్షసులు వచ్చి యజ్ఞాన్ని కాను పాడు చెయ్యడం తటస్థించిందో యజమాని నశించిపోతారు. కాబట్టి మీ అందరూ విషయాలు తెలుసున్నవారు కనుక యజ్ఞం సక్రమంగా జరిగేటట్టుగా నాకు సహకరించి యజ్ఞంలో నేను కృతార్థుడనయ్యేటట్టు బిడ్డలని పొందేటట్టు నాకు సహకరించండి అని అడిగాడు. అడిగితే వాళ్ళందరూ సంతోషించి, తప్పకుండా మహారాజా, మేమందరం ఆ యజ్ఞమాటాన్ని నిర్మాణం చేసి తొందరలో మనం యజ్ఞం ప్రారంభం చేద్దామన్నారు. పద్మములంటే ఆ పద్మముల మీద పడినటువంటి మంచు తొలగిపోయిన తరువాత శోభించినటువంటి పద్మములు ఎలా ఉంటాయో గురువుగారు ఆశీర్వదించారు, మనకి బిడ్డలు పుడతారట, అశ్వమేధ యాగం చేస్తున్నాను, మీరు కూడా నా పక్కన కూర్చుందిరుగానని యజ్ఞం చేసేటప్పుడు రాజు పక్కన కూర్చోడానికి అర్హత ఉన్నటువంటి కాంతని పత్ని అంటారు. పద్మలకు వెళ్ళి చెప్తే వాళ్ళ ముఖాలన్నీ వికసించి మంచు తొలగిన పద్మాల్లా అయ్యేట. అంటే అమ్మతనం కోసం వాళ్ళెంత పరితపిస్తున్నారో మీరు గమనించండి. ఇవాళ అయోధ్యానగరంలో ఇంతకు మించిన పండగ లేదు. దశరథుడు తండ్రి కాబోతున్నాడు, ఆయన పత్నులు తల్లులు కాబోతున్నారు, అంత సంతోషంగా ఉన్నారు. ఆజ్ఞ ఇచ్చాడు, లోపలికి వెళ్ళాడు. నువ్వు ఇలా చెప్పుకోబోతున్నావు ఆచి చూడమే అనుకోకండి, నా తాపత్రయం ఒకటి ఉంది, అందుకని దయచేసి సహకరించండి, నేను ఈ సర్గ చెప్పి ఆపు చేస్తాను. ఏమంటే నా బాధ ఒకటి ఉంది, 42 రోజుల్లో నేను సంపూర్ణ రామాయణం పూర్తి చేయవలసి ఉంది. అందుకని సుమంత్రుడన్నటువంటి మంత్రి అంతఃపురం లోపలికి వెళ్ళిపోయినటువంటి దశరథ మహారాజు గారిని కలుసుకుని, మహారాజా నీతో నేను ఒక విషయం చెప్పవలసి ఉంది అన్నాడు. మంత్రి వచ్చాడు అంటే ఏదో ముఖ్యమైన విషయం అని సుమంత్రుణ్ణి కూర్చోపెట్టి ఏ విషయము అని అడిగారు. అడిగితే ఆయన చెప్తున్నాడు. ఎక్కడ విషయం చెప్తున్నాడో తెలుసా అండి? ఒకనొకప్పుడు, ఇప్పుడు జరిగినటువంటి కథ కాదు, సనత్కుమారుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఆయన ఒకడు. సనత్కుమారుడు ఋషులతో ఎప్పుడో ఇత పూర్వం మాట్లాడినటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను, నాకు ఆ విషయం తెలుసు, నేను ఆ విషయం చెప్తాను విను దశరథ మహారాజా అన్నాడు. ఏమిటి ఆ విషయం అని అడిగాడు. కాశ్యపశ్యతు పుత్రోస్తి, కాశ్యపుడనేటటువంటి ఋషికి పుత్రుడు విభండక మహర్షి, విభండక మహర్షి యొక్క పుత్రుడు ఋష్యశృంగ మహర్షి. ఇది సర్గ ఎలా వెళ్ళిందో అలా చెప్పడం కన్నా నేను దాన్ని తేటతెల్లంగా చెప్పడం మీకు తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే సర్గ కొంచెం చెప్పిన తర్వాత దశరథ మహారాజు గారు వివరణ అడిగిన తర్వాత సుమంత్రుడు బాగా వివరణ చేస్తాడు. కాబట్టి నేను మీకు అర్థమయ్యే రీతిలో, అంటే మీరు తెలియని వారు కాదు, మీకు అన్ని తెలుసు, కానీ నా తృప్తి ఆ రీతిలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఆ విభండక మహర్షికి ఒక కుమారుడు, ఆయన పేరు ఋష్యశృంగుడు. ఈ ఋష్యశృంగుడి గురించి ఒక మాట చెప్పారు మహర్షి. ఈయన ద్వివిధ బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాడు. బ్రహ్మచర్యం రెండు రకాలు ఏమిటండి? అంటే తాను బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నప్పుడు మేఖల మౌంజి మొదలైనటువంటి వాటిని ధరించి అగ్నిహోత్రాన్ని తండ్రిని ఆరాధిస్తూ గడిపి గాయత్రీ మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేత వేదము చేత ప్రతిపాదింపబడిన అనుభవైక వేద్యమైనటువంటి ఈశ్వరతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కావలసిన సమస్త విద్య అభ్యసించేటటువంటి ప్రక్రియకి బ్రహ్మచర్యం అని పేరు. అప్పుడు పాటించేటటువంటి నియమ నిష్టలు, అప్పుడు అగ్నిని తండ్రిని ఆరాధిస్తారు. తండ్రి అని నేను ఎందుకన్నానంటే గాయత్రిని ఉపదేశిస్తాడు కాబట్టి, ఋషికుమారుడు కనుక ఋషియే ఆశ్రమాన్ని నడిపి విద్యాబోధ చేస్తాడు కనుక, లేకపోతే గురువు. రెండవ బ్రహ్మచర్యం ఎప్పుడు ఉంటుందంటే తాను గృహస్థాశ్రమంలో ఉన్న ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలముల యందు భార్యతో సమాగమం జరగకూడదో, భార్యతో రమించకూడదో, ఆయా రోజులలో భార్యతో రమించకుండా ఉండి రమించవచ్చని వేదం అంగీకరించిన రోజులలో మాత్రమే రమించగలిగిన వాడు నిత్య బ్రహ్మచారి. ఆయన కూడా బ్రహ్మచారియే, ఆయన బ్రహ్మచర్యం పోయిందని చెప్పడానికి ఏముండదు, ఆయన బ్రహ్మచారి. అందుకని రెండు రకాల బ్రహ్మచర్యము ఋష్యశృంగుడికి ఉంది. ఈ ఋష్యశృంగుడి పేరు చాలా చిత్రమైన పేరు. ఆయనకి పుట్టుక చేత కొమ్ము ఉంది తల మీద, ఆ కొమ్ము ఉండడం చేత ఆయనని ఒక మృగం, అంటే ఒక జింక యొక్క పిల్లవాడిగా గుర్తించారు. అందుకని ఋష్యశృంగుడు అని పిలిచేవారు. ఋష్యశృంగుణ్ణి గుర్తుపట్టడానికి మీరేనా అండి ఋష్యశృంగుడు అని మనం అడగక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి? తల మీద కొమ్ము ఎవరికీ ఉండదు, ఒక్క ఋష్యశృంగుడికే ఉంటుంది. తల మీద కొమ్ముతో ఎవరైనా వచ్చారనుకోండి ఆయన ఋష్యశృంగుడని గుర్తుపట్టచ్చు. అసలు అలా ఎలా పుట్టాడు అంటే, విభండక మహర్షి ఒకనొక రోజున నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. నదిలో స్నానం ఎందుకు చేస్తారు? నిత్యకర్మాచరణ మనకు యోగ్యత కొరకు నదీ స్నానానికి ఎడతారు. నదీ స్నానం ఎప్పుడెప్పుడు చేస్తారు? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఆ సమయంలో మనసు ఎలా ఉంటుంది?
ఈశ్వరార్చన కౌశలంతో ఉంటుంది. అటువంటి మహర్షి నదిలో స్నానం చేస్తూ ఉండగా ఎదురుగుండా ఊర్వశి కనపడింది. ఊర్వశి కనపడితే మనస్సు స్థిమితం తప్పిపోయేంత ఇంద్రియాల యొక్క పటుత్వం లేనివాడా, లేదా ఇంద్రియాలని నిగ్రహించనివాడా విభండకుడు కాడు. కానీ ఊర్వశి కనపడినంత మాత్రం చేత విభండక మహర్షి యొక్క రేతస్సు పతనమైంది, అది నీటిలో వెళ్ళిపోతోంది. అక్కడికి ఒక మృగి, ఒక ఆడ లేడి వచ్చి ఆ నీటిని తాగింది దాహంతో. ఆ నీటితో పాటుగా విభండక మహర్షి యొక్క రేతస్సు కూడా లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత దానికి ఒక కొడుకు పుట్టాడు. తండ్రి వంటి తేజస్సు, తల్లిలా ఓ కొమ్ము, రెండింటితో పుట్టాడు. పుట్టాక ఆ లేడి మళ్ళీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. లేడి నీళ్లు ఎందుకు తాగిందండి? అంటే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. రామాయణంలో సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు శ్లోకం చేశారు, హరిస్వామారాజ్య ప్రణత జన సౌభాగ్య జననీ అని. ఆ శ్లోకంలో ఆయన అంటారు, అమ్మా పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ అంటారు. శ్రీ మహావిష్ణువు అమ్మవారిని బాగా ఉపాసన చేశాడు. చేస్తే శ్రీ మహావిష్ణువుకి అమ్మవారు ఏ వరం ఇచ్చిందంటే తనంత అందం ఆయనకిచ్చింది. ఇస్తే ఇప్పుడు నారాయణుడు నారాయణికి అన్నగారు కదండి, ఆయన తన చెల్లెల్ని బాగా ఉపాసన చేస్తే ఏం చేసింది? తనంత అందం తన అన్నయ్యకి ఇచ్చింది. ఇప్పుడు అన్నయ్య అచ్చు చెల్లెలంత అందంగా ఉన్నాడు. ఇప్పుడు మోహిని వేషం కట్టాడు. ఆయన కడితే అమృతాన్ని తేలికగా దేవతలకు ఇచ్చాడు, రాక్షసులకు ఇవ్వకుండా చేశాడు. ఇది పరమశివుడికి తెలిసింది. పరమశివుడు ఏం చేశాడు? మా ఆవిడ అందంతా వచ్చిందట మా బావమరిదికి ఆడవేషం కడితే, అది ఏమిటో నేను చూడాలనుకున్నాను అనుకుని ఓసారి ఆ వేషం మళ్ళీ చూపించుకోవాలి. అచ్చు మా ఆవిడంత అందంగా ఉన్నావు కదా చూడాలి. వద్దు బావ ఎందుకు వచ్చింది వదిలేయన్నాడు. కాదులే చూపించన్నాడు. ఆయన మోహిని వేషం ఎత్తాడు, ఈయన వెంటబడ్డాడు. ఈయన వెంటబడ్డాడు, పరమశివుడికి రేతపతనమైంది. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నువ్వు ఎంత గొప్పదానివమ్మా, మీ ఆయన్ని బజారుకి ఇచ్చావు అన్నారు. జాగ్రత్తగా ఆలోచించండి, విష్ణుమూర్తికి అంత సౌందర్యం ఇస్తే మోహిని స్వరూపంలో ఆయన ఉంటే పురరపిమపి క్షోభమనయత్త, పరమశివుడు యొక్క మనసు క్షోభించిపోయి ఆయన వెంటబడ్డాడు, మోహిని వెంట రేతపతనమైంది. పరస్త్రీ కోసం పరిగెత్తి రేతపతనం చేసుకున్నవాడు పరమశివుడు అని ఆయనకి అపకీర్తి వచ్చింది. ఎంత కీర్తి తెచ్చావమ్మా, మీ ఆయనకి సదాపతి వ్రత అన్నారు ఆయన. మరి అదేంటి ఆ శ్లోకం ఎందుకు రచన చేసినట్టు మరి శంకరాచార్యులు వారు? మీరు బాగా పట్టుకుంటే అమ్మవారు శ్రీ మహావిష్ణువుకి తన సౌందర్యాన్నంతటినీ ఇచ్చి మోహిని స్వరూపంగా నారాయణుడు పురుషుడు అంత అందంగా కనపడితే తప్ప, పరమశివుడి యొక్క రేతస్సు తన భార్య కనపడితే తప్ప పతనమవదు. శివకేశవుల మధ్య అనురాగం ఉదయించి రేతపతనం అయితే తప్ప అయ్యప్ప స్వామి పుట్టరు. అయ్యప్ప స్వామి పుడితే తప్ప మహిషి సంహరింపబడదు. మహిషి సంహారం కోసమని విష్ణువుకి తన యొక్క అందాన్నిచ్చి తన భర్త యొక్క రేతపతనం చేయించి రాక్షస సంహారం చేయించి ధర్మశాస్త్రి అయిన అయ్యప్ప జననమునకు కారణమైన ఓ తల్లి నీకు నమస్కారం. ఇది శంకరాచార్యులు వారి ఉదయం. తప్ప నీ భర్తని బజారులో పడేసిందానా అన్నది కాదు. పైకి అలా కనపడుతుంది శ్లోకం, కానీ లోపల స్తోత్రం చేశారు ఆయన అమ్మవారిని. మహాత్ముల యొక్క జననమునకు అమ్మవారు ఒక పెద్ద ప్రణాళిక నిర్మాణం చేస్తుంది. ఒక మహాత్ముడు ఒక కారణానికి పుట్టాలి, కానీ అంతటి మహాత్ముడు పుట్టడానికి అంతటి మహాత్ముడు యొక్క తేజస్సు కదలాలి. అది ఆ తల్లి సంకల్పం. కాబట్టి ఇప్పుడు విభండక మహర్షి యొక్క తేజస్సు కదలాలి. ఊర్వశి కనపడితే ఆయన మనసు కదిలింది. కదిలిందంటే కారణం ఏమిటి? అమ్మవారు ఒక మహాత్ముడి యొక్క జననాన్ని కోరింది. మరి లేడి ఎందుకు తాగాలి అంటే, ఆ లేడి సామాన్య స్త్రీ కాదు. ఆమె చిత్రరేఖ అని అప్సరస. ఇవన్నీ రామాయణంలో ఉన్నవి కావు, నేను అనుషంగిక గ్రంథాల పరిశీలనం చేసి మీకు చెప్తున్నది. ఈ చిత్రరేఖ అప్సరస ఒకనకొకప్పుడు ఇంద్రుడి యొక్క ఆస్థానంలో నృత్యం చేస్తోంది. చేస్తున్నప్పుడు ఆమె యొక్క ఆ నాట్యాన్ని చూసి సంతోషించి లేళ్ళు జింకలు కూడా వచ్చి నిలబడ్డాయి. ఆవిడ నాట్యం చేస్తూనే ఇంద్రుడి వంక చూడకుండా లేడి వంక చూసింది. చూస్తే లేడి ఎంత బాగా చూస్తోందో అని లేడి వంక చూస్తూ నాట్యం చేసింది. నా వంక చూసి నాట్యం చేయకుండా లేడి వంక చూసి నాట్యం చేశావు కనుక మృగివై పుట్టు అన్నాడు ఇంద్రుడు. నాకు శాప విమోచనమేమి అని అడిగింది. మహానుభావుడైన విభండక మహర్షి యొక్క రేతస్సు పతనం అవుతుంది ఒక మహానుభావుడి జన్మ కోసం. ఆ రేతస్సుని నువ్వు తాగి గర్భం ధరించు, ఒక మహాత్ముడికి జన్మనిచ్చి నువ్వు మళ్ళీ అప్సరసగా వస్తావు అన్నాడు. అందుకని చిత్రరేఖ లేడిగా ఉండి ఆ రేతస్సుని తాగింది, ఋష్యశృంగుణ్ణి జన్మింపచేసింది. ఈ ఋష్యశృంగ మహర్షి మహానుభావుడు. ఎంతటి మహానుభావుడంటే విభండక మహర్షితో కలిసి ఆశ్రమంలో పెరిగాడు. ఎలా పెరిగాడో తెలుసా అండి? ఆయనకి
ఆ అడవిలో నాన్నగారు తెచ్చి ఇచ్చిన పళ్ళు తప్ప ఇంకొక పండు తెలియదు. నాన్నగారు తెచ్చి ఇచ్చిన పదార్థాలు ఏ ఉన్నాయో అవే లోకంలో ఉంటాయనుకునేవాడే. ఆయనకి ఏం తెలుసు అంటే నాన్నగారు ఒక్కరే తెలుసు లోకంలో. అమ్మ అన్న మాట లేదుగా ఆయనకి, లేడికి కదా పుట్టాడు. అందుకని ఆడది అన్నది ఆయనకి తెలియదు. అసలు ఆడదన్నది ఒకటి ఉంటుంది, ఆ స్త్రీ శరీరం ఒకలా ఉంటుంది, పురుషుడి శరీరం ఒకలా ఉంటుంది, అసలు ఆయనకి తెలియదు. ఆయనకి ఏం తెలుసు అంటే నిత్యతృప్తుడు. ఎందుకు నిత్యతృప్తుడు అంటే నాన్నగారు చెప్పిన దాన్ని మీద మనసు పెట్టాడు. సూర్యోదయానికి ముందు స్నానం చేయి, ఆయనకి తృప్తి ఏమిటంటే స్నానం. అగ్నిహోత్రం చేయి, అగ్నిహోత్రం చేయడం ఆయనకి తృప్తి. స్వాధ్యాయం చేయి, వేదం చదువుకోవడం ఆయనకి తృప్తి. ఇలా నిత్యతృప్తుడై నాకు ఇది లేదన్న భావన లేకుండా బతికేస్తున్నాడు. ఇంత గొప్ప తపస్సు చేసేసాడేమో, అపారమైనటువంటి శక్తివంతుడైపోయాడు ఆ ఋష్యశృంగ మహర్షి. ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఆయన అరణ్యంలో ఉన్నటువంటి కాలంలో, ఆయన పెరుగుతున్న కాలంలో ఒక తమాషా ఒకటి జరిగింది. అక్కడే ఉన్న అంగరాజ్యాన్ని రోమపాదుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన ఒక అధర్మం చేశాడు, దానివల్ల వర్షాలు పడ్డం మానేశాయి. ఏమిటి అధర్మం? మళ్ళీ అదొకటి వస్తుంది కదండి. ఏం అధర్మం చేశాడు? ఆయన తనకి కొడుకులు పుట్టలేదు, సంతానం కలగలేదని బ్రాహ్మణుల్ని పిలిచి యథేచ్ఛగా దానం చేస్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు ధనం దానం పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కొడుకును తీసుకొచ్చి, మహారాజా ఇందాక నాకు ధనం ఇచ్చారు, వీడు నా కొడుకు నిర్ధనుడు, వీడికి ఒక గోవునివ్వండి అన్నాడు. అంటే రాజు రోమపాదుడు ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి చూసి, బ్రాహ్మణుల ఆశకి అంతులేదు, ఎన్నిచ్చినా ఇంకా తెచ్చి పిల్లల్ని వాళ్ళని అడుగుతూనే ఉంటారు అని పక్కపక్కా నవ్వాడు. మహారాజా నువ్వు దానం ఇస్తున్నావు కాబట్టి, చేస్తున్నావు కాబట్టి, నా కొడుకు నిర్ధనుడు కాబట్టి, బ్రాహ్మణుడు రాజు దగ్గర యాచించి తీసుకోవచ్చు కాబట్టి ఒక గోవును అడిగాను నేను. ఒక గోవును అడిగినందుకు మనసు ఖేదపడేటట్టు ఇన్ని మాటలు మాట్లాడావు. నీ మనసు కూడా ఖేదపడాలంటే నా పుత్రుడిని అన్నందుకు నేను ఎలా ఖేదపడ్డానో, నీకు పుత్రులు లాంటి వాళ్ళు నీ బిడ్డలందరూ ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు కనుక, ఈ ప్రజలకి అన్నం లేకపోతే నువ్వెంత బాధపడతావో అప్పుడు నీకు తెలుస్తుంది. అన్నం లేక నా కొడుకు బాధపడుతుంటే గోవును అడిగితే ఇలా అన్నావు. నీ బిడ్డలందరూ అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అన్నం లేక ఏడిస్తే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. అలా జరగాలంటే లోకం క్షామం వచ్చేయాలి ఈ రాజ్యం అంతా, కాబట్టి నీ రాజ్యమునందు క్షామము కలుగుగాక అని శపించి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. ఇప్పుడు రాజ్యంలో వర్షాలు పడ్డం ఆగిపోయి దేశమంతా క్షామం వచ్చింది, అన్నం లేదు, ప్రజలందరూ ఏడుస్తున్నారు, ప్రభువు బాధపడ్డాడు, బ్రాహ్మణ నింద చేశాను. ఇక్కడ మీరు ఒక మాట నన్ను అడగచ్చు, ఏమంటే ఆయన అలా అన్నారు అనుకోండి రాజు, బ్రాహ్మణుడు అంత పెద్ద శాపవాక్కు విడిచిపెట్టడమా అంటే నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. బ్రాహ్మణుడు సహనం పాటించి ఉండి ఉంటే ఇంకా ఉదారుడై ఉండేవాడు అనవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, శ్రీరామాయణంలోనే మీకు మళ్ళీ రేపటిల్లుండలో కొన్ని పాత్రలు కనపడతాయి. ఎంత అవమానించినా, ఎంత తపస్సున్నా వాళ్ళు శాపవాక్కు విడిచిపెట్టారు. మేము ఓర్పు వహించాం నాన్నగారు అంటారు. ఆ ఓర్పు గొప్పదమ్మా, దానిలోనే లోకం ఉంది అంటాడు కుశనాభుడు. కాబట్టి ఓర్పు పట్టలేకపోతే ఎంతమంది ప్రమాదానికి వెళ్ళిపోతారో, ఎప్పుడు పడితే అప్పుడు పనికి మాలిన హాస్య ప్రసంగం చేస్తే ఎంత ప్రమాదాలు వస్తాయో, వాక్కు శక్తి ఏమిటో రామాయణం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రోమపాదుడి రాజ్యంలో క్షామం ఉంది కాబట్టి అడిగాడు మంత్రుల్ని, ఈ క్షామం పోవాలి, వర్షాలు పడాలి, ఏం చెయ్యాలని అడిగాడు. మహాత్ముడు అరణ్యంలో ఉన్నాడు ఋష్యశృంగుడు. మనసుని క్షోభ పెట్టగలిగినటువంటి శక్తి ఇంద్రియములకు ఉంది. ఇంద్రియములు ఏవి చూస్తే, ఏవి అనుభవిస్తే పట్టు తప్పి క్షోభ చెందుతాయో అటువంటివి ఋష్యశృంగుడికి కనపడేటట్టు చెయ్యన్నారు. కాబట్టి ఇప్పుడు ఋష్యశృంగుడు ఇది ఇస్తే వస్తానడానికి ఆయన నాకు ఇది లేదండవు, నిత్యతృప్తుడు. మరి ఇప్పుడు ఆయన వెంపర్లాడాలంటే ఆయన యవ్వనంలో ఉన్నాడు కాబట్టి బాగా అలంకరింపబడినటువంటి సౌందర్యవతులైన గణికలంటే వేశ్యల్ని పంపించారు. వాళ్ళు ఏం చేశారు, దగ్గరికి వెళ్ళాలంటే వివండకుడు ఉన్నాడేమో ఆశ్రమంలో భయం, శపిస్తాడు నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చారు. అందుకని వాళ్ళు వెళ్ళడం మానేసి దూరంగా ఎక్కడో పాటలు పాడుకుంటున్నారు. ఒకవేళ విభంగపడి చూస్తే ఎందుకున్నారు ఇక్కడంటే, ఓహో మీరు ఇక్కడ ఉన్నారో మాకు తెలియదని వెళ్ళిపోవచ్చు. ఋష్యశృంగుడు వస్తే కార్యం నెరవేరుతుంది, అందుకని వాళ్ళు పాటలు పాడుతున్నారు. అక్కడికి ఒక రోజున దైవవశాత్తు అనే అనవలసి ఉంటుంది, ఋష్యశృంగుడు వెళ్ళాడు. వచ్చిన వాడు విభంగపడు కాడు ఋష్యశృంగుడేని వాళ్ళు ఎలా గుర్తుపెట్టారు, కొమ్ము అదే ఆధారం, తల మీద కొమ్ము ఉంది కదండి. వాళ్ళు సంతోషించారు, వచ్చేసారు ఋష్యశృంగుడే. ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చిన తరువాత ఆయనతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన అడిగాడు, మీరెవరు, ఎక్కడుంటారు, ఏం చేస్తుంటారని అడిగాడు.
అడిగితే మేమందరం కూడా వేదం నేర్చుకుంటూ ఉంటాం, మేమందరం కూడా మా స్వకర్మమేం చేస్తుంటాం. ఆయనకి అలా చెప్తేనే సంతోషిస్తారు, అంతకన్నా ఇంకోటి చెప్తే ఆయన తెలియదు. వెడితేనే మేము వేశ్యలు అంటే అంటే ఏమిటంటాడు ఆయన. ఆయనకి అసలు స్త్రీ పురుష భేదమే తెలియదు. అందుకని వీళ్ళందరూ ఈ మాట చెప్తే ఆయన నడి మీరు ఎంతటి మహాత్ములు, కాబట్టి మీ అందరూ మా ఆశ్రమానికి రండి అన్నారు. రామాయణంలో ఒక గమ్మత్తు ఉంది అక్కడ శ్లోకంలో, ఏమిటో తెలుసా అండి ఆ శ్లోకంలో రహస్యం అన్నాడు ఋష్యశృంగుడు. సర్వేషాం అన్నాడు. తెలుగులో దీన్ని మార్చడం కుదరదు, సంస్కృతానికే ఉందా పట్టు. సర్వేషాం అంటే మగవాళ్ళని అంటారు, సర్వాసాం అంటే ఆడవాళ్ళని అంటారు. మీరందరూ మా ఆశ్రమానికి రండి. సర్వేషాం అంటే మగ ఆడ తేడా తెలియదుగా ఋష్యశృంగుడికి, అందుకని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అనుకున్నాడు. అనుకుని ఆ భూమి అందరూ ఎంత ఎలా ఉన్నారో నా దగ్గర పూజ స్వీకరిద్దరు కానీ నా ఆశ్రమానికి రండి అన్నాడు. సర్వాసాం ఆడవాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. విడితే ఆయన ఏం చేశాడు, ఆయన వాళ్ళని కూర్చోబెట్టి ఆసనం ఇచ్చాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, చేతులు కడిగాడు, కాళ్ళు కడిగాడు, వాళ్ళకి పళ్ళు పెట్టాడు, తినండి అన్నాడు, మీరేం చదువుకుంటున్నారన్నాడు, మేము ఇచ్చేసుకుంటాం, మీరేం చేస్తుంటారు, మేము ఇలా స్వాధ్యాయం చేస్తామని కబుర్లు చెప్పారు. వాళ్ళు అన్నీ విని అన్నీ చూసన్నారు, ఎందుకు వచ్చారు వాళ్ళు, ఈయన్ని తీసుకెళ్ళిపోవాలి, ఈయన ఇత పూర్వం ఏది తెలియదో అది రుచి చూపించాలి, అందుకని ఇంద్రియములను ఉద్రేకపరచాలి. వాళ్ళు అన్నారు ఇవి పళ్ళు నువ్వు తినన్నారు, మేము తినే పళ్ళు ఇవి తినన్నారు. ఏం తెచ్చారు, అవి పళ్ళు కావు, రజోగుణ సంపత్తిని కల్పించగలిగినటువంటి ఇంట్లో పచనం చేయబడినటువంటి పదార్థములు, మధుర పదార్థములు, ఆ పదార్థములు, ఈ పదార్థం ఏవో రొట్టెలు అవి ఇవి, ఓ లడ్లు అనుకోండి, జిలేబీలు అనుకోండి, ఏవో అనుకోవడానికి తప్పే ఉంది, ఏవో అలాంటి పదార్థాలన్నీ తెచ్చి అక్కడ పెట్టి పళ్ళు అన్నారు. ఆయన ఇవి పళ్ళు ఏమిటి అని ఆయన అనలేదు. ఎందుకనలేదు, ఆయనకి తెలియదు, ఎందుకంటే ఆయనకి ఏమిటి తెలుసు, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పళ్ళు తినడమే తెలుసు. అందుకని ఆయనే అనుకుంటున్నాడు, ఓ ఇవి పళ్ళేలా ఉంది, తింటారులా ఉంది అనుకున్నాడు. ఇప్పుడు ఆయనది తిన్నాడు, తినేటప్పటికి బుద్ధి మారుతుంది కదండి. వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మేము బయలుదేరుతున్నాం, ఎప్పుడైనా మాకు కనపడుతుండి మేము అక్కడ పాటలు పాడుతూ ఉంటామని అందరూ ఆయన్ని కౌగిలించుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆయనకి స్పర్శలో ఒక తేడా కనపడింది, ఇంతకన్నా స్పష్టంగా నేను చెప్పక్కర్లేదు ఉపన్యాసం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ ఈయన మనసు మాత్రం క్షోభించడం మొదలుపెట్టింది. వాళ్ళు ఎక్కడ కనపడతారు ఎక్కడ కనపడతారని తండ్రి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ కోసం ఈయన తిరిగారు. తిరిగితే వాళ్ళు కనపడ్డారు, వాళ్ళకి తెలిసి వస్తారని. వాళ్ళు ఏమనుకోకు, మా ఆశ్రమం ఇక్కడే ఉంది, నిన్న మేము నీ ఆశ్రమానికి వచ్చాక నువ్వు ఇవాళ మా ఆశ్రమానికి రాని ఊళ్ళోకి తీసుకెళ్ళారు. ఊళ్ళోకి తీసుకెళితే ఎప్పుడైతే అంగరాజ్యంలోకి ఆయన ప్రవేశించాడో గమ్మత్తు జరిగింది. అడవి దాటాడు, అంగరాజ్యంలో అడుగు పెడుతున్నారనాలో పెట్టారనాలో వచ్చేశాడనాలో మనకి తెలియదు. ఎందుకో తెలుసండి, రామాయణం అంత గమ్మత్తు. ఆయనతో వర్షం వచ్చేసింది, ఆయన వచ్చాక వర్షం రాలేదు, ఆయనతో వచ్చేసింది అంతే వర్షం. పర్జన్యుడు ప్రీతి చెందాడు, ఇంతటి మహాత్ముడు అడుగు పెడుతున్నాడు, వర్ష ధారలు పడ్డాయి, వచ్చిన క్షామం పోయింది, ప్రజలందరూ సంతోషించారు. ఇప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా అండి, గబగబా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి మట్టి తన తలకి తగిలేటట్టుగా నేల మీద పడి నమస్కారం చేశాడు. ఎందుకని, ఒక బ్రాహ్మణుడితో మాట్లాడినప్పుడు ఏ మాట మాట్లాడకూడదు అని మాట్లాడితే ఆయన ఆగ్రహానికి గురైతే ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసుకున్నాడు. ఇప్పుడు కూడా ఒక ప్రమాదం లోపల ఉంది, ఏమిటది, విభండకుడికి తెలిస్తే. అందుకని ఇంత అనుగ్రహించావు మహానుభావా, నువ్వు పరమప్రీతి చెందుతావు, ఎన్ని దోషాలున్నా క్షమించేస్తావు, నేల మీద పడిపోతే, కాబట్టి ప్రీతి చెందుతావని నేల మీద పడిపోయాడంతే. ఇప్పుడు జ్ఞానం వచ్చింది రాజుకి, నేల మీద పడ్డాడు, చూశాడు మీ నాన్నగారు క్షమించాలి, నువ్వు క్షమించాలి, ఏ క్షమించినట్టే ఏం పర్వాలేదు, అంతఃపురంలోకి వెళ్ళాడు. ఆ ఋష్యశృంగుడికి ఇచ్చి శాంతాదేవిని తన కుమార్తెని వివాహం చేశాడు. ఋష్యశృంగుడు కూడా మామగారి దగ్గరే ఉంటున్నాడు, చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ కథ, సుమంత్రుడు దశరథ మహారాజుకి అంతఃపురంలో చెప్తున్నాడు. ఆ ఋష్యశృంగుడు ఉన్నాడు రోమపాదుడి అల్లుడు, నీకు రోమపాదుడు స్నేహితుడు, నాకు ఆనాడు బ్రహ్మమానసపుత్రుడు ఏం చెప్పాడో తెలుసా, ఆనాడు ఋషులతో చెప్పిన విషయం ఏమిటో తెలుసా, ఇక్ష్వాకు వంశంలో దశరథుడు పుడతాడు కానీ ఆయనకి బిడ్డలు ఉండరు, బిడ్డలు లేకపోతే అశ్వమేధయాగం చేద్దాం అనుకుంటాడు, కానీ ఆ అశ్వమేధయాగం చేసి ఆయన యొక్క పాపాన్ని పోగొట్టి ఆయన పుత్రవంతుడై తండ్రి అయి స్వర్గాన్ని పొందాలంటే అపారమైనటువంటి తపశ్శక్తి కలిగిన మహాపురుషుడైన ఋష్యశృంగుడు శాంతాసహితుడై వచ్చి కూర్చోవాలి, కూర్చుంటేనే పూర్ణత్వాన్ని పొందుతుంది, ఋష్యశృంగుడు రాకపోతే మాత్రం ఎన్నున్నది పూర్తవాలి.
కాబట్టి ఋష్యశృంగుణ్ణి నువ్వు తీసుకురావాలి. తీసుకురావాలంటే రెండే మార్గాలు, నువ్వే బయలుదేరి వెళ్ళాలి, ఎవరినో పంపించక నువ్వు వెళ్ళు, వెళ్ళి నువ్వే నమస్కారం చేసి రోమపాదుని అడుగు. అల్లుడు పుత్ర పంచకంలో ఒకడు, ఐదుగురు కొడుకుల్లో అల్లుడు కూడా ఒకడు, కాబట్టి మామగారికి స్వాతంత్ర్యం ఉంటుంది. పెద్దవాడు కాబట్టి మామగారిని అడుగు, అయ్యా మీ అల్లుడిని పంపించు, నేను యజ్ఞం చేస్తానని అడుగు. నీ మీద ప్రీతితో స్నేహితుడు కాబట్టి రోమపాదుడు పంపిస్తాడు, శాంతాసహితుడై వస్తాడు, గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి భార్యతో కలిసి వస్తాడు. పార్వతీ పరమేశ్వరులు లాంటి వాళ్ళిద్దరూ చక్కగా నమస్కారం చెయ్యొచ్చు కాబట్టి ఇద్దరిని తీసుకురా అన్నాడు. బయలుదేరాడు దశరథ మహారాజు గారు, వెళ్ళాడు. అంగరాజు కూతురు పేరు శాంత. ఆ శాంత ఋష్యశృంగుడు అంగరాజ్యంలో ఉండడాన్ని గమనించి అక్కడికి వెళ్ళిన దశరథ మహారాజు గారు రోమపాదుడి దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్తున్నాడు. మహానుభావా రోమపాదుడా, నీ అల్లుడు ఋష్యశృంగుడు ఉన్నాడే, మీ అమ్మాయి శాంతని నా రాజ్యానికి పంపిస్తే నేను చేసేటటువంటి యజ్ఞానికి వాళ్ళిద్దరూ వచ్చి కూర్చున్నారా, ఆధ్వర్యం వహించాడా, దేవతలు ప్రీతి చెందుతారు, యజ్ఞం పూర్తవుతుంది, నాకు కొడుకులు పుడతారు, స్వర్గలోకానికి వెళ్తాను, నీ అల్లుణ్ణి పంపవయ్యా అని అడిగాడు. అడిగితే ప్రీతి చెందాడు రోమపాదుడు, తప్పకుండా పంపిస్తానన్నాడు. దశరథ మహారాజు గారు ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళాడు. మామగారిని అడిగి విడిచిపెట్టకూడదుగా, మహానుభావుడు కదా. ఋష్యశృంగుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించాడు. అయ్యా మహానుభావా ఋష్యశృంగుడా, నేను ఇంతకన్నా ఏం చేయగలను, నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నువ్వు శాంతాసహితుడవై వచ్చి ఆ యజ్ఞంలో నువ్వు వచ్చి కూర్చుని నా చేత చేయిస్తే, నీ తపశక్తి చేత నువ్వు కూర్చుని చేయిస్తే దేవతలు అనుగ్రహిస్తారు, నాకు కొడుకులు పుడతారు, మహానుభావా రావయ్యా అన్నాడు. ఇలా చేతులు జోడించి నేల మీద పడి కూర్చుని అడిగితే మహాత్ములైన వారు ఎంత కష్టానికైనా సిద్ధపడి అవతల వాళ్ళకి లొంగిపోయి ఆ కార్యానికి బయలుదేరిపోతాడు. ఎందుకంటే వాళ్ళ హృదయములంత ప్రసన్నములు. కాబట్టి ఋష్యశృంగుడు అంగీకరించాడు, వస్తున్నానన్నాడు. దశరథ మహారాజుతో బయలుదేరాడు. పొంగిపోయాడు దశరథుడు, కబురు చేశాడు, ఓ అంతటా పన్నీరు చల్లండి, సువాసనలు వెదజల్లేటట్టుగా పుష్పాలన్నీ కూడా రహదారులలో వెయ్యండి, సుగంధాలన్నీ కూడా విరజిమ్మేటట్టుగా అంతఃపురాన్ని సిద్ధం చెయ్యండి, శాంతాసహితుడై మహానుభావుడు తపశ్చక్రవర్తి ఋష్యశృంగుడు వస్తున్నాడన్నారు. అంతా సిద్ధం చేశారు, బయలుదేరి వెళ్ళారు, అంతఃప్రకాంతలు ఎదురొచ్చారు, ఆ ఋష్యశృంగుడికి శాంతకి స్వాగతం చెప్పారు. ఆ వచ్చిన శాంత దగ్గరికి అంతఃపుర స్త్రీలందరూ ఎదురొచ్చారు. అమ్మా నువ్వు వచ్చావమ్మా, నీ భర్తతో కలిసి మా కార్యం పూర్తయిపోయినట్టే, తల్లి నేను ఎంత సంతోషంగా ఉన్నామో అని ఆమెకి ఎదురొచ్చి అంతఃప్రకాంతలు స్వాగతం చెప్పారు. దశరథుడు దగ్గిరుండి ఋష్యశృంగుడిని తీసుకొచ్చాడు. ఋష్యశృంగుడు శాంత అంతఃపుర ప్రవేశం చేశారు కాబట్టి దశరథ మహారాజు గారి కోరిక తీరిపోయినట్టే. ఆ ఋష్యశృంగ మహర్షి తిరిగినటువంటి ప్రాంతం కనుక, ఆ త్రేతాయుగంలో ఎప్పుడో అక్కడ తపస్సు చేసి తిరిగినటువంటి ప్రాంతంలో ఉండి ఉన్నందుకు యుగం మారిపోయినా ఆయన తపస్సు యొక్క ప్రభావం చేత ఇప్పటికీ కలియుగంలో శంకర భగవత్పాదులు ఆ మార్గం గుండా వెడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తుంగానదీ తీరంలో ఒక నాగుపాము ఒక కప్ప ఎండాకాలంలో ఇంకా గెంత లేక శోషించి ఉండిపోతే ఒక నాగుపాము పడగ విప్పి కప్పకి ఆచ్ఛాదన ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయి ఒక కప్పకి పాము నీడనివ్వడం ఏమిటని అంతర్ముఖులై చూశారు. ఇక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసి తిరుగాడిన తపోభూమి, ఇంత గొప్ప భూమి, ఇక్కడ నేను సార్వభౌమ పీఠాన్ని స్థాపిస్తానన్నారు. అక్కడే మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు మనందరి కోసమని అక్కడ పెట్టినటువంటి ఆ పీఠానికే శృంగగిరి పీఠము అని పేరు, అదే శృంగేరి పీఠం. ఆ శృంగేరి పీఠ ప్రతిబింబ సదృశమైనటువంటి ఈ పీఠంలో ఇవాళ మనం శ్రీరామాయణంలో ఋష్యశృంగ మహర్షి యొక్క గొప్పతనాన్ని, శాంతాసహితుడైనటువంటి ఋష్యశృంగుడు దశరథ మహారాజు అంతఃపురాన్ని చేరుకున్నటువంటి ఘట్టాన్ని చెప్పుకుని ఇంత గొప్ప తిథినాడు బహుళపక్ష విదయనాడు రెండో రోజు ఇటువంటి మహర్షి గురించి చెప్పుకుని విని మనందరం తరించిపోయాం. అందుకని ఈ ఘట్టం పూర్తయ్యే వరకు మిమ్మల్ని కూర్చోమని, కొద్దిగా ఆలస్యం చేసినా నన్ను మన్నించి మీరు కూర్చున్నందుకు శిరస్సు ఉంచి మీ అందరికీ నేను నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. దీని తరువాత రేపటి రోజున పుత్రకామేష్టి జరుగుతుంది, అశ్వమేధం జరుగుతుంది, రామచంద్రమూర్తి ఆవిర్భవిస్తారు. రామచంద్రమూర్తి ఆవిర్భవించడం అంటే లోకాలన్నిటికీ పండగ, ఎంత గొప్ప పండగో. రేపటి రోజున రామచంద్రమూర్తి పుట్టడం వింటే చాలు, అపారమైన సంతోషం, మనం రామానుగ్రహానికి పాత్రులవుతాం. అశ్వమేధం అవ్వాలి, పుత్రకామేష్టి అవ్వాలి, పాయస పాత్ర ఇవ్వాలి, భార్యలు తినాలి,
బిడ్డలు కలగాలి, బిడ్డలు కలిగిన తర్వాత వాళ్ళకి నామకరణం జరగాలి. రేపు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుడితే ఆ ఘట్టం చెప్పుకుని నేను తరించిపోవాలి.